ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏదైనా మనకు కూడా తెలుసు, చినుకు చినుకు సముద్రం అయితే ఏదో కొందరితో మొదలు కాబడిన ఈ సోషల్ మీడియాలో జరిగిన ఈ వాట్సాప్లో అందరూ కూడా మరి పూర్తి స్థాయిలో మాకు సహకరించింది కాబట్టి మనందరం కూడా ఈరోజు సక్సెస్కి కారణం మీరు అందరూ కూడా. మరి ఈనాటి కార్యక్రమానికి మన సభాధ్యక్షులు పూజయ్య యాదవ్ గారిని సభ అలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన విశిష్ట అతిథులు గోపాల కృష్ణమూర్తి గారు, టీచర్ గారు సభా వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్, తోడుకొని రావాలి. అదేవిధంగా నరసింహరెడ్డి సార్ గారు, సంజయ్ సార్ గారు కూడా ఈ వేదికపైకి సాధారణంగా ఆహ్వానం సార్. ఆర్వీఆర్ రెడ్డి గారు, '85-86 అకార్డింగ్ టు రిజిస్టర్, ఆ రిజిస్టర్ ప్రకారం మనకు 76 మంది ఈ పాఠశాలలో రికార్డు ఉన్నారు సార్. మరి అందులో ఆ రికార్డు ఉన్న మాట ఇక సాధారణనే వస్తాను నాకు, ఎందుకంటే సాను కాబట్టి ఏమన్నా కూడా చెందలేదనుకోవడం. మరి ఇటువంటి వారికి మన ఈ వాళ్ళకు మౌనం పాటించామని కోరుతున్నా సార్. నేను మళ్ళీ కూర్చోమన్నాక మీరు అల్లే మౌనంగా ఉండరు. Thank you.
మొగలైతే గుర్తుపడుతున్నా కానీ పేర్లు గుర్తులేవు అన్నారు సార్. మన దాదాపు ముఖాలు కవలికలన్నీ కూడా సార్ గుర్తుండే ఉన్నాయి. ఇక సారు అరస మాత్రం మన గురు దగ్గర పడుతుండే, మొత్తం సెట్ అవుతుండే ఒకటేసారి. పాఠశాల అంతా సైలెన్స్. మరి ఆ విధంగా మనం ఒక సిస్టమేటిక్ వేలో పోయినాం కాబట్టి మరి ఈ స్థాయిలో మనం ఉండడం అనేది హర్షణీయం సార్. అట్లనే హర్షణీయం సార్ కూడా మన అంజయ్ సార్ అద్భుతంగా ఆ కళ నిన్న ఇంట్లో పోయిన చూసిన తర్వాత నేను పరిశీలన నేను సొంతంగా నేనే వేసిన అంటాడు, మొత్తం ప్రింట్ తీసినట్టే ఉన్నాడు. అద్భుతమైన కళ మన అంజయ్ సార్ అది, చాలా అద్భుతమైన కళ సార్ ఆట అనేది. రాజేష్ సార్ ఇక మీకు తెలుసు కాంపోజిట్ మ్యాథ్స్ ఇక ఏంటో సార్ కొట్లే ఇక బుక్స్ కాబట్టి మరి ఇవన్నీ జ్ఞాపకాలను మనం ఒక్కసారి నెమరు వేసుకునే ముందు మన అధ్యక్ష శ్రీయుత గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయుల గారికి నా తోటి విద్యార్థులకు మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారములు. 40 సంవత్సరాల సమయములో మన మాస్టర్లు మనము కలిశామంటే ఇది ఎంతో చెప్పుకోదగిన శుభ సమయము, శుభదినము, చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు మనకు ఇంటికాడ అవ్వ స్నానం చేయించి బొట్టు పెట్టి బడి సంచి చబ్బకేసి తోలితే రాగా ఇంటింటి బదర్ల పన్ను అందరం కలుసుకుంటా నవ్వుకుంటా అడ్డంబడుకుంటా వాళ్ళ వేసుకుంటా వచ్చే బాల్య జీవితం అనేది ఈరోజు గుర్తుకొస్తుంది. స్కూల్కి వచ్చిన తర్వాత మన మాస్టర్లు మనకొక దైవంలాగా దేవుళ్ళలాగా మనకు మంచి పాఠాలు బోధించడం, అది బాల్యంలో జరిగిన అలాంటి బాల్య సంతోషం అనేది ఇప్పుడు యాదకొస్తుంది. సార్లు మనకు చాలా వాస్తవానికి అప్పటి మన మాస్టర్లు చాలా చక్కటి విద్యను బోధించారు. మంచిగా ఇంట్రెస్ట్తో చదువుకున్న వాళ్ళు మంచి ప్రయోజకులు అయ్యారు, చాలా సంతోషం. మన క్లాస్మేట్లలో ఏ టీచర్ల దగ్గరైతే వాళ్ళు విద్యను పొందారో అలాగే 5 నా క్లాస్మేట్ టీచర్లు కావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎప్పుడు కానీ ఎవరితో మాట్లాడుకుంటే పలాని ధర్మయ్య ప్రకాష్ ఈ టీమల్లయ్య పాపం చనిపోయాడు, ఆర్వీఎన్ రెడ్డి చిన్నకేశవులు ఇల్లు మా క్లాస్మేట్ నా ఫ్రెండ్ అని గర్వంగా ఫీల్ అయ్యేవాడిని, చాలా సంతోషం. ఇక కొంతమంది అయితే ప్రైవేట్లో కూడా జాబులు చేసుకుంటూ కూడా చాలా మంచిగా బ్రతుకుతున్నారు, సంతోషం. అదంతా మా మాస్టర్ల దయ. నేను కృష్ణ సినిమాలకి కొట్టడం ప్రార్థనకు అందబోతుంది. 9:30 నుంచి 10 దాకా జనజన వివిధ భారతి పాటలు వస్తుండే, కృష్ణ పాట ఎప్పుడు వస్తుందని మొత్తం విని ప్రార్థనకి ఎగ్గొట్టి లేటుగా వస్తుంది. అది గోపాలకృష్ణమూర్తి గారి దృష్టిలో పడి ఒకసారి సారు నన్ను దృష్టిలో పెట్టుకొని ప్రార్థన అయిపోయింది బల్లె కురుకురాని పోతున్నా, నాకు కావాలి కాదు సారు అరే నిలవరా అన్నాడు. సార్ ఏం సార్ అని చెప్పలే, బాగా కొట్టి నేను ఉరికితే కూడా రూల్ గడితో ఇసిరిసి ఉరుకుండి ఏడ్చుకుంటురికి బల్లెవాడు. ఆ రోజు నుంచి బయటకి ఎప్పుడుగా ప్రార్థన కరెక్ట్ అని సారు ఏంటంటే ఏదైనా అటు ఇటు చూస్తుంటే విచిత్రంగా సార్ భయపెడుతుండే గోపాలకృష్ణ సార్ ఏదైనా కనిపెట్టు మేము నేను డిస్టర్బ్ అయ్యేది కాక మా పక్క పనులను కూడా నవ్విస్తుంటే చదువు చక్క వినపోదు నేను అందుకే ఇప్పుడు గుర్ర కాస్తున్నా. అయితే సార్ ఏదైనా కనిపెట్టి ఒకటేసారి రే పోసియో అను అనగానే మెల్లగా లేచి చేతులు కట్టుకొని నిలబడుతుంది, ఏం చేస్తున్నావురా వణుకుతుండే. ఇక చాలా అంత భయపెట్టించి మంచి క్రమశిక్షణ చేశారు. అలాగే రాజిరెడ్డి సార్ కూడా ఒక్కనాటి మ్యాసు తీసుకురాకపోదు, పొట్టు పొట్టు కొట్టిన రోజులు కొట్టు బేచి నిలబెట్టి ఏం చేసినా అంతే. ఇక ఆయన ఓసారి ఏం చేసినట్టు సారు యాసకు వచ్చి అది నీ ఇష్టం ఎవరో భయాన్ని ఇచ్చిపెట్టు, ఓసారి ఆయన మనసు పడ్డప్పుడు ఏమ్రా మా అయ్యా ఇవాళ మా పోసే దగ్గర చూస్తా లెక్కలని వెనకకు రాగానే ఉత్సవాడుతుండే బాగా కొట్టు రూల్ కట్టి అందుకోరు ఎంత కొట్టే మా సరైన బొమ్మ వేస్తుంటే అది ఏ బొమ్మ తయారైందో తెలియదు, ఆ లాస్ట్ మనకు ముక్కు చెవులు పెట్టాక అరే ఇది ఇదా అని అంత బాగా డ్రాయింగ్. చాలా కళాకారుడు సారు, బాగా నాకు ఎంకరేజ్ చేస్తుండే సార్. మన నరసింహారెడ్డి సారు అయితే డ్రిల్లో మంచి సూపరు మాస్టారు, ఆయన చేయల మీద అంత 8% ఉండే కూడా చేయల మీద నడక నడిచేది అనేది నాకు బాగా తరబి చెప్తుండే, ఆ మంచి బ్యాలెన్స్తో బాగా నడుతుండే. చాలా మనల్ని చనిపోయాడు,
వాళ్ళు వాళ్ళు చనిపోవడం కూడా మనకు ఒక బాధను కలిగించింది. వాళ్ళు భగవంతుడు అది తీసుకుపోవలసిన సమయం కాబట్టి వయసులో స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆ భగవంతుని దయ వల్ల మనం అందరం ఉండి ఈరోజు ఇంతమందిని కలుసుకున్నామంటే చాలా చెప్పుకోదగిన గర్వపడ సంతోషమైనటువంటి సమయము. సార్ ఒకటి ఇక ఎక్కువ మాట్లాడ. భూపేట సారు ఏ క్లాస్ టీచర్ లేకుండా పాపం వచ్చి ఇప్పుడు ఏ మాస్టర్ ఉంటే రాసి మీకు సార్ ఎవరు అని చెప్పి అడిగి ఆ సబ్జెక్ట్ తీసుకొని చదువు చెప్తుండే పాపం. ఆయన మంచి చదువు చెప్తుంటే ఒక మనకు రిస్క్ రాపు అన్ని శాస్త్రాలు చెప్తుండే. కట్టెలకు పోరా శివ అంటే కాళ్ళు వస్తాయి అవ్వా, పిడికలకు పోరా శివ అంటే పిక్కలు కూతాయి అవ్వా, చిప్ప తెచ్చుకోరా శివ అంటే గట్ల చెప్పి అవ్వా అని మంచి మంచి సామెతలు చెప్తుండే భూపేట సార్. చాలా మనకు ఎంజాయ్ చేస్తుండే పాఠం చెప్తుండగా. ఒకరికి అన్నీ ఉండే వాడు తెల్ల ప్యాంట్ తెల్లంగి వేసుకొని అక్కంచెలి పేడశీర కట్టు నుంచి మంద పెళ్లి పోతాడు, మంద పెళ్లి నుంచి వాడు తెల్ల అంగి తొడుకొని దోతి కట్టుకొని ఇటు వస్తుండే. వీనికి చదువురాదు వానికి చదువురాదు, వీడు భాషలనే అడుగుతాడు అని వాడు భయపడి అనే ఒక మొత్తు కూసాడు కూర్చున్నట ఇక్కడ ఇటే కూర్చోడు ప్యాంట్ వేసుకున్నాడు. నీ ప్యాంట్ గేట్ చేసుకుని నాకేం రాదు చూసి చూసి ఆయన ప్యాంట్ లేచి పొద్దు పోతాడు, లేచి వాడు పోతాడు పేడశీర కట్టకపోగానే వీడిని వాడు చూడలేదు దోతలు లేచి అంత చెప్పాడు వాడు వచ్చాడు ఇద్దరు ఒకసారి టచ్ అయ్యాడు. ఈ ప్యాంట్ ఏమనుకుంటే మొదలే వానికి మొదలు ఏదైనా వేయాలని చెప్పి నన్ను ఏమైనా అడగగలని పాయింట్ వాడు ఆయన దగ్గర రాగానే స్పీడ్లో పోతాడు ఇక ఆడ ఆగితే ఏమైనా మందరితాడు సడన్లీ టచ్ వెళ్ళిపోతాడు. కాకిరి బీకిరి కాన్ చేద్దాం అనుకుంటే పాయింట్ వాడు వేయడు, దుంపల పెళ్లికి దూరు చేద్దాం అనుకుంటే వీడు వేయడా అది కాన్ చేద్దాం అంటే ఎక్కడ పోతాను దూరు చేద్దాం దూరం పోతాం అని తెలియదు కదా గుడ్డివాడు వేసి అయిపోయింది అబ్బాయి అయిపోతే కొత్త పని చేసుకోవద్దు పైన వద్దు అనుకున్నాడట. అటువంటిది చెప్పి చాలా చెప్తుండే అలాంటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం మనకి అలా అవకాశం కలిగింది. దయచేసి ఇంకా వేరే మాట్లాడేవాళ్ళు మాట్లాడచ్చు. మీ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ అయితే మరి ఇంత మర్చిపోకుండా బాగానే గుర్తుపెట్టుకున్నాడు మన అధ్యక్షుడు వాళ్ళు. అయితే మాకైతే అంత గుర్తులేనట్టుగానే ఉంది. 7 సంవత్సరాల తర్వాత మనకు విద్య నేర్పిన గురువులను మరి ఇప్పుడు సన్మానం చేస్తున్నాం సార్. మొదట అందజేశా సార్ సురేందర్ రెడ్డి వెంకటాపురం నుంచి వేసేయండి, వేసి కింది పట్టుకోండి ఫోటో తీస్తాడు ఇటు చూడండి సార్ సార్ దగ్గర 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 ఓకే సార్ ఇక్కడ దగ్గర దగ్గర ఇప్పుడు మొమెంట్ వేయండి గట్టిగా చంపడం చూడు సార్ దగ్గర కొనండి సార్ దగ్గర దగ్గర కొనండి దగ్గర మీరు అంజేసర్ గారు 1999లో రిటైర్ అయ్యారు సార్. 1999 మిట్టపల్లిలో రిటైర్ అయ్యారు సారు. సంపద్ బ్యాక్ కోశాద్రి ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకో మహేంద్ర అండి అట్లా పట్టుకో దండ బ్యాడ్జి బ్యాడ్జి దండ పట్టుకో బ్యాడ్జ్ మీరు పెట్టుకోండి సెల్ఫ్గా దండ వేసి ఇక్కడ ఇక్కడ చూడండి అందరు మళ్ళా చేరు ఇక్కడ ఇక్కడ పట్టుకొని చూడండి సరిక్కడ ఇక్కడ ఒకటి గట్టి శిక్షణ పోచయ్య గారు నాపై మేమందరం కలిసి ఏర్పాటు చేసినందు లేదు
మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తూ చూపినటువంటి ఆప్యాయతను లోపల మీకేమైనా మానసికంగా శారీరకంగా బాధ కలిగించినందులకు మిమ్మల్ని మీరు మమ్మల్ని క్షమిస్తారని, అదే మీ మిమ్మల్ని క్రమశిక్షణలో ఉంచడానికే మేము తీసుకోబడింది. దయచేసి అది మనసులో నుండి తీసేయండి. ఇక ఇప్పుడు ఏంటిదంటే, మేము వృద్ధాప్యంలో ఉన్నాం కాబట్టి ఎవరికైనా కానీ ప్రతి వారికి మనశ్శాంతి ఉండాలి. రెండోది ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రధానంగా రెండు ఉండాలి ప్రతి వాడికి. ఒకటి ఆరోగ్యము బాగుండాలి, రెండవది మనశ్శాంతి అనేది కావాలి. ఈ మనశ్శాంతి అనేది కావడానికి సాధనాలు ఉన్నాయి. యోగా ద్వారా కానీ, వ్యాయామం ద్వారా కానీ, వాకింగ్ ద్వారా కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దానివల్ల ఏంటిదంటే, మనము ఆరోగ్యంగా ఉంటేనే మనకు మనశ్శాంతి అని ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పిన ఈ రెండు, మనశ్శాంతి ఒకటి కలగజేసుకోండి, రెండవది ఆరోగ్యాన్ని పొందండి. అయితే ఇవాళ ఒకటి పుస్తకము, మంచి నేస్తము అనేది ఒకటి వచ్చింది పేపర్లో, పుస్తకము మంచి నేస్తము. అయితే దీంట్లో జస్ట్ 5 నిమిషాల్లో ముగిస్తాను. పుస్తకాలు విజ్ఞానాన్ని ఇవ్వడమే కాదు, మనిషి ప్రవర్తనని మారుస్తాయని, మొత్తంగా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని అంటున్నారు నిపుణులు. మనవి మనము ఇంకాస్త ఉన్నతంగా మలుచుకోవడానికి తోడ్పడతాయట. ఇంకా సహానుభూతి, పుస్తకము మనము చూడని ఎన్నో క్రొత్త పాత్రల్ని పరిచయం చేస్తుంది. వాటి ఆలోచనల్ని, అనుభూతుల్ని, భావోద్వేగాల్ని పాఠకులు అనుభవించేలా చేస్తుంది. దాంతో మనుషుల మనస్తత్వాలను, కష్టసుఖాలను అర్థము చేసుకోవడము తేలికవుతుంది. కాల్పనిక సాహిత్యము చదివే వారిలో సహానుభూతి ఎక్కువగా ఉంటుందని, ఎదుటివారి దృష్టికోణాన్ని బాగా అర్థం చేసుకోగలరని టొరంటో యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. దారి చూపుతుంది చదువు. జీవిత గతిని మార్చే శక్తి పుస్తకానికి ఉంది. చిన్నప్పుడు చదివిన పుస్తకాలే పెద్దయ్యాక ఆయావృత్తుల వైపు ఆకర్షించడం సహజం. ఇష్టాయిష్టాల్ని కూడా పుస్తకము ప్రభావితం చేస్తుంది. విశ్లేషణాశక్తి, పఠనాశక్తి ఉన్నవారిలో ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతుంది. పుస్తకాలు ఎంతో సమాచారాన్ని, మరెన్నో ఆలోచనల్ని, సరికొత్త దృక్పథాలని అందిస్తాయి. ఆ సమాచారాన్ని అంతా విశ్లేషించి మనకు కావలసింది గ్రహించే నేర్పు అలవడుతుంది. ఒత్తిడి, యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ అధ్యయనంలో చదివే అలవాటు 68% ఒత్తిడిని తగ్గించగలదని తెలిసింది. నడక సంగీతం కన్నా ఇదే ఎక్కువ ప్రభావం చూపుతుందంట. పుస్తకంలో లీనమై ఒత్తిడికి కారణమైన పరిస్థితిని పూర్తిగా మర్చిపోవడమే ఇందుకు కారణం. సృజన నైపుణ్యాలు, ఏ రంగంలోనైనా క్రియేటివిటీని పెంచేది చదివే అలవాటే. రొటీన్కి భిన్నంగా సరికొత్త ఆలోచనలు చేయడానికి ప్రేరణను ఇస్తుంది. చేస్తున్న ఉద్యోగానికో, అభిరుచులకు సంబంధించిన పుస్తకాలు చదవడం ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకుని రాణించవచ్చు. వెల్లడైంది భాషా పాఠము, పద సంపద పెరుగుతాయి. స్మార్ట్ పుస్తక పఠనము ఏకాగ్రతని పెంచుతుంది. గంట చొప్పున రోజు 2 దఫాలు చదివితే మంచిదని ఒక అబ్బాయి లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఒకసారి అక్కడికి వెళ్ళాను. అక్కడ చూసినటువంటి వింతలు విషయాలు ఒకటి ముచ్చట్లో చెప్తాను. మన ఇండియా నుండి ఇంగ్లీషు వాళ్ళ పరిపాలనా కాలంలో
వాళ్ళు ఇక్కడ పరిపాలన అప్పుడు మహమ్మదీయుల ముస్లింల పరిపాలన ఉండే ఢిల్లీలో అక్బర్ బాబర్ అక్బర్ హుమాయూన్ షాజహాన్ ఔరంగజేబ్ వీళ్ళలో షాజహాన్ కాలంలోనూ హుమాయూన్ కాలంలోనూ కోహినూర్ వజ్రం ఆ వజ్రాన్ని ఇక్కడ నుండి ఎత్తుకుపోయిన వాళ్ళు ఇంగ్లాండ్కు తీసుకుపోయి దాన్ని మ్యూజియంలో పెట్టిండ్రు. ఆ మ్యూజియంలోకి ఎంటర్ కావడానికి 2000 ఇండియా కరెన్సీ. అయితే మనము లోపలికి కడప దాటగానే అక్కడ ఎస్కలేటర్ లాగా కాలు పెట్టగానే మనం తీసుకుపోయి అవతల ఇచ్చేస్తుందంటే మనం నడవకున్నా సరే ఆ పక్కకు ఉన్నటువంటి కిరీటాల్లో డైమండ్స్ని చూస్తామంటే అవకాశం వెళ్ళి చదవడానికి వీలే పడదు. అయితే నేను నా కుమారుడు ఏం చేశామంటే అది గమనించి మనం చదవకుండా వెళ్ళిపోతాం చూడకుండా వెళ్ళిపోతాం అని బార్కెట్ ఉంది ఆ పక్కకు వెళ్ళి అక్కడ నిలబడి చూసాం. 5 కిరీటాలలో 5 దేశాల నుండి తెచ్చినటువంటి డైమండ్స్ ఉన్నాయి. చివరి కిరీటంలో ఉన్నటువంటి డైమండ్ కోహినూరు వజ్రము వాళ్ళు రాసిపెట్టారు. దానిపైన 16వ శతాబ్దంలో ఇండియా నుండి తీసుకురాబడినటువంటి వజ్రం ఇది. దీని యొక్క నాణ్యత మీకు తెలుసు, మంచి గోల్డ్ యొక్క నాణ్యత 24 క్యారెట్లు. ఆ డైమండ్ యొక్క నాణ్యత ఎంత అంటే 106.3 క్యారెట్లు. లేనటువంటి బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ హైదరాబాద్లో లేదా ముసీ నది పైన ఉన్నటువంటి నన్ను నా నామమా నన్ను మననిమా నేను మనమున నమ్మిన మన మనమిన విన్న మామన విన్న రెండు అది ఒకటి గుర్తున్నా సార్ నాకు రెండే అక్షరం ఉంది నా మాతోటి. కాబట్టి ఈ విధంగా మరి గోపాలకృష్ణ సార్ గారు మనకు ఆ మ్యాప్ పాయింటింగ్ చెప్తుంటే కూడా మీకు గుర్తుంటుంది ఏ విధంగా చెప్తుండే ఎట్లా అనేది చెప్తుండే సార్ బాగా మీకు ఐడియా వచ్చింది అనుకుంటా. నాకు కూడా కొన్ని గుర్తున్నాయి కాబట్టి మరి ఈ 37 సంవత్సరాల అనుభూతి మన మన గురుగారికి ఇంకా గుర్తున్నందుకైతే నేను పరిచయం అండి అది ఎంత ఒక ఐడియా ప్రకారం. కాబట్టి మరియు ఈ విచ్చేసినటువంటి నా సోదరులు అప్పుడు సోదరులే అంటే నేను ఎందుకంటే అప్పుడు శిష్యులు కానీ ఇప్పుడు మాత్రమే సోదరులే. మరియు నాతో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అంటే మేము ఉన్నది తక్కువైపోయారు చాలా కూడా 11 మంది 12 మంది ఉంటుంది. ఒకప్పుడు ఈ స్కూల్ అంటేనే ఫేమస్, ఇక్కడ ఉన్నాయి 3 స్కూల్ ఫేమస్, ఏదో ఒకటి నంగనూరు ఒకటి తర్వాత స్కూళ్ళు అన్నీ కూడా నార్మల్గానే ఉండే లెవెన్ లేవు నార్మల్గానే ఉండే కానీ ఇక్కడ కూడా హై స్కూల్ అనేవి లేవు. అప్పుడు చుట్టూ మన పదవుల గట్టు కూడా ఇక్కడికే వస్తుంది చదువుకోవడానికి నాకు అదే గర్వకరమైన వాడు. తర్వాత 70 90లో నేను ఇక్కడ చదివి చెప్పింది 16 సంవత్సరాలు 80 నుంచి 86 వరకు ఇక్కడ చెప్పినా తర్వాత చిన్నకోడు పోయినా తర్వాత చిన్నకోడు నుంచి మళ్ళీ 91లో ఇక్కడికే వచ్చిన 91 నుంచి 2001 వరకు ఉన్నాయి అంటే ఈ స్కూల్తో చాలా అనుబంధం అంట నాకు చాలా అనుబంధం అన్నీ ఉన్నాయంట నాకు. తర్వాత ఇంకోటి దానికి పోతే ఆ అనుబంధం ఎటువంటిదో ఒకసారి చిన్న చెప్తా. నేను చెప్పేది మ్యాథ్స్ కాంపోజిట్ మ్యాథ్స్ అని ఫస్ట్ ఉండే అది వచ్చినప్పుడు ఇక్కడ ఒక 2 అమ్మాయిలు మాత్రమే ఉన్నాయి కాశీనాథ్ సార్ బిడ్డలు 2 ఉంది కాంపోజిట్ మ్యాథ్స్ చెప్పడానికి. వాళ్ళిద్దరు పోయి నెక్స్ట్ ఇయర్ ఇంకొక 5 ఇచ్చారు. థర్డ్ ఇయర్ నుంచి కొత్త జనరల్ మ్యాథ్సే బంద్ అయింది ఇక్కడ. ఆ చెప్పడం లేవు గోపాలకృష్ణ సార్ చెప్పడం ఆ జనరల్ మ్యాథ్స్ చెప్పడం అట్లా నుంచి ఆ నుంచి ఆయన వర్క్ తక్కువ అయిపోయింది ఇక నాకే లోడ్ అయిపోయింది కదా. ఇక్కడ ఎప్పటికి కూడా క్లాసులలో 80 మందికి తక్కువ లేరు ఏ రోజు కూడా కానీ నేను ఇంచుమించు చెప్పాను రోజు చూస్తున్నా 80 మందికి తక్కువ లేరు 80 90 100. ఇంకోటి దీనికి ఎందుకోసం అంత ప్రత్యేకత ఉందంటే మనది ఇక్కడ స్పెషల్ హాస్టల్ మెయిన్ అది హాస్టల్ స్పెషల్ హాస్టల్ కాబట్టి ఆ స్పెషల్ హాస్టల్కు సిద్దిపేట డిస్టిక్ నుంచి మొత్తం సిద్దిపేట మా రెవెన్యూ మండలి నుంచి అందరు ఇక్కడికి పంపించరు హై స్కూల్కు ఇదే హాస్టల్ పంపించరు. అందుకోసానికి మనకు ఎప్పుడు కూడా 100 90 80 90 వచ్చింది నాటు 9th 10th వాళ్ళను ఇక్కడికి వస్తున్నాడు మిగతా మన నా ఇక్కడ ఉన్న 9th 10th వాళ్ళు 8th 9th ఉండబోదురు ఇక్కడ వాళ్ళు బయటకు పోదురు హాస్టల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ చెప్తున్నారు అట్లా జరిగింది వాడు.
ఇకపోతే నేను మాత్రం కదా కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నా, ఎందుకంటే ఇక్కడ నేను గ్రౌండ్లో ఎప్పుడు కూడా వస్తే ఇవో ఇదే గ్రౌండ్ అది లేదనుకోండి, కానీ ఆ రూమ్లోకి వెళ్ళి వచ్చి కిట్టని లేవడం అంతే, నేను తిట్టబోదు కొట్టబోదు, అది గేట్ అక్కడ ఒక్కరు కూడా లేటుగా రాకపోదు. ఏమైనా లేటుగా వచ్చారంటే అంటే సార్ చెప్పారు చూడు అంటే పోదు ఇక రాకపోదు. ఆ తర్వాత జర తిట్టుగానే ఉంది, జర కొట్టినా కూడా కొడుతు కొట్టిన వాళ్ళు చాలామంది కూడా అదైంది, కానీ ఇప్పుడే ఎందుకో ఏమో వాళ్ళే చేస్తా ఉన్నాను నన్ను, సార్ మీరు చేయబట్టి అవుతుంది మీరు చేయబట్టి చెప్తూ నేర్చుకుంటాను అనేది మాత్రం ఇప్పటి కూడా యాచిస్తూనే ఉంటుంది. అది మంచిగా చెడుగా ఏదో ఒకటి కొందరికి బాధ కూడా కలగచ్చు, కానీ బాధ కలిగినందుకు మాత్రం ఇప్పుడు నేను కూడా కొద్దిగా బాధ అనిపిస్తున్నాను. ఇప్పుడు లేదా చదువులు కూడా లేవు, ఇప్పుడు ఎవరు కూడా చెప్తలేరు అట్లా. అట్లా చెప్పడానికి ఉన్నదే చెప్తే కదా మూడే స్కూల్ ఇక్కడ, ఇదొకటి నంగనూరు ఒకటి తర్వాత మిట్టపల్లి ఒకటి, మూడే మూడు హై స్కూల్. అప్పుడు వెనకటూరు ఉండే ఎక్కువ రాకపో ఏది ఎవరు ఏది రాకపోవు, అంత మంచిగా చెప్పే స్కూల్ టీచర్స్ ఉంటారు ఇక్కడ. ఎవరెవరు భూపతి సారు, దామోడి సారు, కృష్ణమూర్తి సారు, హస్తకాల, తర్వాత ఇంకెవరు ఇంకా ఉండరు మంచి మంచి వాళ్ళు అందరూ చెప్పేవాళ్ళు, ఫస్ట్ క్లాస్ నాలెడ్జ్ ఉన్నోళ్ళే ఉంటున్నాడు వాళ్ళు, మీరు అదృష్టవంతులే. హాస్పిటల్ చెప్పటం లేరు ఇప్పుడు, ఆ మాట్లాడుతున్నాడు ఇప్పుడు మాట్లాడడం కూడా మాట్లాడతారు ఏం పట్టించుకోండి. మనం కూడా టీచర్స్ ఇవ్వాలి ఉన్న టీచర్స్ కూడా చేయదు, అది వాళ్ళ తప్పు కాదు, మన పిల్లలది మన తల్లిదండ్రులు కూడా కొంత తప్పే. కొద్ది ఏంటంటే కేళ్ళే తీసుకుంటేనే వాళ్ళు ఇవ్వాలి పిల్లలు అని బాగుపడతారు. ఇవాళ పిల్లలు అన్నట్టు మన పిల్లల మీద కొంచెం కేర్ అనేది తీసుకోవాలి, తీసుకుంటేనే వాళ్ళు బాగుపడతారు మంచిగా ఏదో. ఇకపోతే ఇక నాకు ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరే కాదు, నాకు 17 సంవత్సరాల అనుభవం అంటే పోతే ఈ పాలపాకలో చాలామందికి కూడా నేను పరిచయమే, పాలమగలు కానీ రాజగోపాలపేట కానీ ఇవన్నీ ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా నేను పరిచయమే. కాబట్టి అందరికి కూడా ఒకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అనుకుంటా సార్. 82 ఉంటుంది 75 అయితే అంటే అంత వయసులో కూడా కొద్దిగా స్టాండ్ అనేది ఉన్నది, అది మనకు ఉంటుందో ఆలోచన చేసుకోవాలి మనం కూడా. ఈ గోపాలకృష్ణ సార్ నాకు చిత్రం అనిపించింది అది ఇక్కడికి వెళ్ళి, అది ఈనాడు అది స్పెషల్ బుక్లోకి వెళ్ళి తెచ్చినట్టు ఆ పుస్తకం మంచి నేస్తామనేది మాకోసం మీరు తెచ్చినట్టే చాలా గ్రేట్ సార్. మీరు చదవాలనేది అంటే అంత సెల్ ఫోన్లో ఉంటున్నాం కదా సార్, ఇప్పుడు సెల్ ఫోన్లో ఉంటున్నాం కాబట్టి అలా ఆ సెల్ ఫోన్లో ఏం లేదు వాస్తవంగా ఏం లేదు, కానీ తనలే ఉంటున్నాం మనం, వాళ్ళు ఏం లేదు చూసే వాట్సాప్ కూడా వాట్సాప్లో. నమస్కారం వేదిక మీద ఉన్న తోటి ఉపాధ్యాయ బృందానికి, మరియు 85 బ్యాచ్ విద్యార్థులు ప్రస్తుతం తోటి సోదరుల అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ స్కూల్కు అపాయింట్మెంట్ ఇక్కడ అయినా 26 జనవరి నాడే అపాయింట్మెంట్ అయినా, అయితే ఆ రోజు సుందరే సార్ అదేండే ఆయన అప్పుడు గొడబడేయండి, దాంతో ఒక 6 రోజులు ముందు జరిగిన అంటే 30 నాడు జాయిన్ అయినా కానీ రాజిరెడ్డి కోడు రాజిరెడ్డి సార్ ఉండే ఎల్డీసీ సార్ 26 నాడు ఎవరు లేరు సార్ సంతకం పెట్టుకోవాలని పెట్టి వచ్చి 6 రోజులు ముందు జరిపిండు, అందుకోసం 6 రోజులు రిటైర్మెంట్ నాడు నాకు ఎఫెక్ట్ వచ్చింది లేదు. ఇక సరే ఇప్పుడు ఇక్కడ నేను పనిచేసిన 8 సంవత్సరాలు అంటే 17 సంవత్సరాలు పనిచేసిన ఇదే స్కూల్లో, ఒక 10 సంవత్సరాలు 17 సంవత్సరాలు మొత్తం మీద నా అపాయింట్మెంట్ ఇక్కడే అయింది. అప్పుడు మీ జాయిన్ అయినప్పుడు ఏంటంటే డబుల్ పోస్టులు వచ్చినాయి, కలెక్టర్ గారు బాపిరెడ్డి గారి పీరియడ్లో పాలమాకుల శ్రద్ధ తీసుకొని ఇక్కడ స్పెషల్ హాస్టల్ శాంక్షన్ చేసిండు, ప్లస్ డబుల్ పోస్టులు ఇచ్చిన అన్ని అప్పుడు అపాయింట్మెంట్ 80లో అపాయింట్మెంట్స్ అయినాయి. తర్వాత చాలా ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు కూడా చాలా తక్కువ ఉంటుంది, అప్పుడు అప్పుడే ఎక్కువ అయినాయి అపాయింట్మెంట్స్. అట్లా ఇక్కడికి వచ్చినాము, ఆడ డ్రాయింగ్ మాస్టర్ ఈ డ్రాయింగ్ మాస్టర్ ఇద్దరు ఉండ్రి, టీటీలు ఇద్దరు ఉండ్రి, అంతా అన్ని పోస్టులు తెలుగు పండిత ఇద్దరు అన్ని పోస్టులు ఇద్దరు వచ్చి స్టాఫ్ పెద్ద ఉండే, కానీ మూడే రూములు ఉండే. అయితే ఆ 3 రూములు ఇక్కడ మన బ్యాంకు కూడా ఇక్కడ అప్పుడే 80లనే బ్యాంకు ఓపెన్ అయింది మన దగ్గర సిండికేట్ బ్యాంక్. అప్పుడు ఓపెన్ అయ్యి కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 3 రూములు చూసి ఎల్ఎంకి గోపాల్ రెడ్డి బాబు ఆయన సర్పంచ్ ఉండే, వాళ్ళకి రిలేషన్ ఉండే కొంచెం, ఆ రిలేషన్ తోటి ప్రత్యేకించి ఇక్కడ స్కూల్ కూడా శాంక్షన్ చేయించి అందరి స్టాఫ్
అది చేసిండు. అట్లా మేము ఇక్కడికి వచ్చినాము. ఈ ఇక్కడికి వచ్చినాక నేను 7 సంవత్సరాలు అయినాక 3 సంవత్సరాలు ఇక్కడికి పోయినా, పోయి మళ్ళీ వచ్చినా ఇక్కడికి. ఇట్లా 17 సంవత్సరాలు ఇక్కడ, 10 సంవత్సరాలు నన్ను పనిచేసినాం. అంతా మా స్టాఫ్ అయితే అందరికి మంచి కోఆపరేటివ్గా ఉంటుంటివి. ఏ గడపలు లేకుండా మంచి ప్రశాంతమైన వాతావరణంలో మంచిగా ఉన్నాము. అప్పుడైతే ఇంకొకటి ఏంటంటే, మీకు తోటి విద్యార్థులకు మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పటికి కూడా నేను 72 అంటే నా ఏజ్ 72 ప్లస్ వెయిట్ కూడా 72 ఉన్నా. ఎప్పుడైతే నేను అపాయింట్మెంట్ అయినప్పుడు 72 ఉంటే, ఇప్పుడు కూడా అదే మెయింటెనెన్స్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే అన్ని విధాలు మన ఫ్యామిలీకి ఆరోగ్యంగా ఉంటాం, మనం కూడా ఆరోగ్యం. కనుక మీరు కూడా ప్రతి విషయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అది అదొకటి నేను చెప్పాను. ఇంకా వేరే ఏమి చెప్ప, మా నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు జరిగినాయి, అన్నీ జరిగినాయి, కానీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక మా పిల్లలకి విషయం పోతే 3 కొడుకులు ఇక్కడనే చదివి, వాళ్ళు కూడా ఇక్కడ, నేను 81లో ఇక్కడికి వచ్చి ఇక్కడనే రూమ్ తీసుకుని కిరాయి తీసుకుని పిల్లలు కూడా ఇక్కడ ఈ స్కూల్లో చదివారు. వాళ్ళు కూడా ఇప్పటి వరకు అయితే అందరూ మంచిగానే ఉన్నారు. మాకు ఏ బాధ్యతలు అయితే ఏం లేవు. ఇక మేము ఇద్దరం భార్య భర్తలు ఇద్దరం ఇంటికాడ ఉంటాం, వ్యవసాయం ఉంది, చూసుకుంటాం. ఇక కాలక్షేపం నడుస్తుంది. ఇంతకన్నా ఇక మంచి రోజులు రావాలని మేము కోరుకుంటున్నాం. మంచిగా ఇప్పటి వరకు చనిపోయే వరకు కూడా ఆరోగ్యంగా. నేను డ్రాయింగ్ మాస్టర్గా 1880 ఫిబ్రవరి నాడు ఇక్కడ పాలమాకలో జాయిన్ అయినా. 1880 అంటే 10 సంవత్సరాలు పనిచేసిన ఇక్కడ. ఎంతమంది ఇక్కడ నా దగ్గర ఉన్నారా లేదా, ఇప్పుడంతా ముఖపరిచయం అంత లేదు, అంత మీరు మారిపోయారు బాగా. అయితే ఇక్కడ ఉన్నంత వరకు నేను చాలా సేవ చేసినానని అనుకుంటున్నాను. నా చిత్రాలు ఆఫీస్ లోపల ఉన్నాయి, మీరు గమనించారో లేదో, అవి నా చేతితో చేయబడ్డాయి. అవి అప్పుడు సహకారం పెద్ద సారు భూపతి రెడ్డి సారు సహకారం చేసిండు. తర్వాత కొంతమంది లీడర్లు కూడా సాయం చేసిండ్రు. వాళ్ళు ఇచ్చిన కొద్దీ సాయిరెడ్డి సారు గౌతమ్ బుద్ధిని తినిపించే భూపతి రెడ్డి సారు ఒకటి, తర్వాత ఎల్లంకి గోపాలరెడ్డి సారు వాళ్ళు ఇచ్చినప్పుడు కొన్ని చిత్రాలు వేసినాము. అవి చిరస్థాయిగా ఉండిపోయినాయి. నేనున్నా మీరుండరు ఎవరుండరు, అవి మాత్రం చిత్రాలు మాత్రము పాలమాకులో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటాయి. గోపాలరెడ్డి చాలామంది సాయం చేశారు. ఇక మనకు కూడా మన కళ అనేది ఏది ఉన్నాయో మనం బయట పెట్టినాము. దాన్ని అంతే ఉన్నన్ని రోజు 10 సంవత్సరాలు ఎంతో గర్వంగా, ఎంతో ఆదర్శంగా, ఎంతో చాలా గొప్పగా బతికింది నేను ఇక్కడ. సరస్వతి ఆలయంకు కూడా మనం అష్టకాల వారు కమాన్ వేయించిండు కదా, ఆ కమానుకు నక్ష కూడా నేనే వేసి ఇచ్చిన. అప్పుడు ఎన్నో చేసినాము, అయిపోయింది. ఇప్పుడు ఏమి మరి అంత్యకాలం సమర్పించింది. ఇప్పుడు 84లో పడతాం. ఇప్పుడు జూన్ 24లో 84వ సంవత్సరంలో చేరుతున్నాము. ఇంకా నేను ఆరోగ్యంగానే ఉన్నా, పని చేయగలుగుతా, మంచిగానే ఉన్నా. నేను మంచి 3 పూటలు తింటా ఇంకా ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నా. నేను నాకు ఎలాంటి బాధ లేదు. యాక్సిడెంట్లు అయ్యి 2 సార్లు 2 ఎముకలు ఇరిగిపోయినాయి, కానీ ఆ దేవుడు కనుకరించి ఏ దేవుని పుణ్యమో ఏ మహానుభావుల పుణ్యమో పెద్ద పెద్ద మహానుభావుల చిత్రాలు వేసుడు నా చేతితోనికి జరిగింది. ఇక్కడ మరిముచ్చాలయ్య గారిది, తర్వాత చాలామంది మహానుభావులై ఫోటోలు నేను వేసిన సిద్దిపేటలో. ఎల్లమ్మగుడికాడ ఆయన అయ్యగారు, పెద్ద అయ్యగారు బాలకృష్ణ సార్ వేయించిండు, అక్కడ వేసిన. మన ఆఫీసులో కూడా ఉన్నాయి. ఆ కొత్త వచ్చినోళ్ళకు మాత్రం తెలియదు చైతియా ప్రింటియా అనేటటువంటి ఆ భగవంతుడు ఇచ్చిన కళ ఇక్కడ మేము నేర్పడం జరిగింది. నా నుంచి కొంతమంది శిష్యులు కూడా తయారైన ఇక్కడ డ్రాయింగ్ మాస్టర్ అయ్యారు. ఫక్రుద్దీన్ అయ్యారు డ్రాయింగ్ మాస్టరు. ఇంకా చాలామంది నా చేతి కింద చదివి చేసుకున్నోళ్ళు. నా చేతి కింద ఫక్రుద్దీన్ చదవలే కానీ బీదర్కు తీసుకుపోయినా నేను. విశ్వరూపాచారుని వాడు ఏది ఇప్పుడు తెలుగు పండిత అయ్యాడు వాడు, కనకాచారి. తర్వాత నేను పేరుండే తెలుగు పండిత్ కూడా డ్రాయింగ్ మాస్టర్ అయ్యాడు. నా కొడుకు కూడా డ్రైవింగ్ మాస్టర్ అయ్యి, నాకు 4 పిల్లలు, 3 ఉద్యోగస్తులు, ఒక ఆయన పూజారి, ఆంజనేయ గుడి పూజారి. మేము బాగానే ఉన్నాం. ప్రస్తుతం అయితే మంచి స్థితిలోనే ఉన్నాం భగవంతుని దయ. అది మీ యొక్క శిష్యుల యొక్క ఆశీర్వాదం.
ఇక చెప్పేది ఏమాడు, మీరు మంచి సత్ప్రవర్త. మరి నాకైతే సరిగ్గా డ్రాయింగ్ రాశారు, మరి మీ మీలో ఎవరికి నా డ్రాయింగ్ వచ్చా అదే చెప్పండి మీరు. ఒక్కటి లోపల వ్యక్తిగతంగా ఒక 30 సెకండ్ల లోపల షార్ట్ అండ్ స్వీట్గా పరిచయం చేసుకొని సాంబయ్య వసంత్రం రండి. ఫస్ట్ సార్ మీ అందరి ఆశీస్సులతోటి ఇప్పుడు ఎక్కిన. నా పేరు సాంబయ్య, మాది బస్వాపురం. నాకు ఇద్దరు కూతుర్లు, ఒక కూతురు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవుతుంది, ఒక అమ్మాయి 10th, అబ్బాయి 4th క్లాస్. మాది బస్వాపురం. థ్యాంక్ యూ. మా గురువు గారులందరికీ పాదాభివందనాలు. నా తోటి మిత్రులకు అందరికీ దండాలు ప్రణామాలు. నా పేరు పి సాంబయ్య, మా రాంపూర్, ప్రస్తుతం సిద్ధిపేట జ్యోతి ఎలక్ట్రికల్. మాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. ఒక పెద్ద కొడుకు తోటి వ్యాపారం చేస్తున్నాడు, చిన్న కొడుకు యుఎస్ఏ అమెరికాలో ఉంటాడు. ఒక బిడ్డ బీటెక్ అయిపోయింది, ఉద్యోగాన్ని చూస్తుంది. అందరికీ ప్రణామాలు. సార్లకు అందరికీ నా శుభాకాంక్షలు. అందరికీ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం. కే యాదగిరి, పాలమాటల కార్పెంటర్ పనిచేస్తున్నాను. ఇద్దరు కూతుర్లు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మన్మరం అంటే మిమ్మల్ని నా హృదయపూర్వకంగా నమస్కారం. ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనములు. నా తోటి విద్యార్థులందరికీ, అంటే మా బ్యాచ్ అందరికీ నమస్కారములు. నా పేరు పి రాజు, మాది పత్తిపడగ, ఆర్టీసీ డ్రైవర్ను. నాకు ఒక బిడ్డ, ఇద్దరు కూతురు, ఇద్దరు పాపలు. అందరం బాగున్నాం సార్ మీ దయవల్ల. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా తోటి విద్యార్థులందరికీ కూడా నమస్కారం. మాకు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళందరికీ ఇద్దరికి కూడా పెళ్లి చేశారు, సెటిల్డ్ వాళ్ళు. నేను చేసే జీవితం హైదరాబాద్లో ఉంటున్నాను, కానీ రాజరెడ్డి సార్ గారు చేసినటువంటి ప్రవర్తనను మనం అన్నాం కాబట్టి సార్ గారు చెప్పారు. కానీ సారు చాలా బాధపడ్డారు కదా, నేను కొట్టి నా యొక్క బిహేవియర్తో మీరు బాధపడ్డారు కదా అని ఆ విషయం చెప్పారు. కానీ దానికి వాస్తవంగా వాళ్ళు అలా కొడితేనే కొంచెం మనకు ఆ చదువు అనేది వచ్చింది. దానికి మమ్మల్ని ఏ విధంగా అనుకోవద్దు సార్, మేము జస్ట్ ఎంజాయ్ కొరకు మాట్లాడడం తప్ప వేరే విధంగా కాదు. పాదాభివందనాలు. ముఖ్యంగా రాజరెడ్డి సార్ గారు, ఈ వాగులు అప్పుడు బాగా వాన పడుతుండే, వాగుల నుంచే కొంతమంది పిల్లలతో వచ్చింది, మేము ఇట్లా దర్గపల్లి నుంచే వస్తుంటాం. రాజరెడ్డి సార్ వచ్చిందంటే మేము సరే దర్గపల్లి మంచిగా వచ్చినారు అంటే వచ్చినాము. కానీ సారు కొట్టినది మేము ఇవ్వాలని బాధించలేదు. కాకుంటే మనకు దాని నుంచి ఎంతో జ్ఞానం కొద్ది మనం ముందు మన జీవితాన్ని సగదెత్తుకున్నాం, అది చాలా సంతోషం. మాకు ఒక కొడుకు డాక్టరు, న్యూరో పంజాబ్ యూనివర్సిటీలో న్యూరో మెడిసిన్ MBBS అయిపోయింది, MD అయిపోయింది, DM అయిపోయింది, ఇప్పుడు న్యూరో స్పెషలైజేషన్. కోడలు సుధా డాక్టరే, ఆమె మీ అస్తమా స్పెషలిస్టు. థ్యాంక్స్ మా తోటి విద్యార్థులకు అందరికీ పాదాభివందనాలు. నమస్కారం. సభకు అధ్యక్షత వహించినటువంటి మా గురువుల గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ వీరి ఆశీస్సులతోనే ఈ వారి వృత్తిలోనే నేను ఇప్పుడు మ్యాథ్స్ టీచర్గా హై స్కూల్లో చెప్తున్నారు పుల్లూరులో. అది కాకుండా నేను పనిచేసిన స్కూల్లో కూడా 98లో వాలంటీర్గా చేసి 9th, 10th మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ ఇక్కడ చెప్పి కూడా పోయాను ఇక్కడ నుంచి. కాకుంటే మాకు చెప్పినటువంటి గురువుల ఆశీస్సులతో, గురువులు చెప్పినటువంటి ప్రవర్తనలను ఇప్పటికి కూడా మెదులుకుంటూ వాళ్ళ ఆశీస్సులతో ఈ వృత్తిలో మేము మెదులుతున్నామని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇక ముందు కూడా వారి ఆశీస్సులతో ఇక పైకి ఎదుగుతామని, వారి పాదాభినందనలతో ముందుకు పోతామని నమస్కారాలు తెలియజేస్తూ నేను
ఇక్కడి వరకు మాకు ఇద్దరు కొడుకులు, ఒకరు బీటెక్ సెకండ్ ఇయర్, ఇంకో అతను ఇంటర్మీడియట్ చేస్తున్నాడు. కాకుంటే ఇంతవరకు ఈ మిత్రులందరినీ కలుసుకొని ఈ ఆనందంతో ఈ ఫంక్షన్ చేశాను. చాలు. నేను బస్వాపూర్ మల్లయ్యను, నేను సైకిల్ చేస్తుంటుంది. ఆతోటి అందరూ మా బస్వాపూర్లో నేను అందరం వచ్చినాం. మంచిగానే వస్తుంటుంది, చదువుకుంటుంది, మంచిగానే ఉన్నాం. మాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ, ఇద్దరు ఒక కొడుకు పెళ్ళి అయింది, బిడ్డ పెళ్ళి అయింది, ఒక చిన్న కొడుకు పెళ్ళి కాలేదు. వాళ్ళిద్దరికి కూడా చదివించిన నేను కూడా తాళెక్సాను. ఎప్పటికి కూడా ఇంకా కూడా ఎక్కగలుగుతున్నా. సార్లు మీ అందరికీ పాదాభి వందనాలు. ఇప్పటికీ నేను మంచిగానే ఉన్నా, నా వృత్తిని నేను చేసుకుని వస్తాను. అందరికీ నమస్కారములు. నాది ఆరేపల్లె, నేను ఒక రైతు కుటుంబాన్ని. మా కొడుకు, ఇద్దరు కొడుకులు నాకు, పెద్ద అయినా సాఫ్ట్వేర్, చిన్న అయినా ఇంటి దగ్గర ఉంటుంది. అందరికీ ఒక ధన్యవాదం. సభకు నమస్కారం, మా టీచర్లకు నమస్కారం, నాతో సోదరులకు నమస్కారం. నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు, నేను అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నాను. అందరికీ సభకు నమస్కారం. నమస్కారం, నేను బూరరాజు. అయితే ఈ సందర్భంగా మిత్రులందరికీ హాయ్. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. కృష్ణమూర్తి సారు క్రికెట్ అంటే ఇష్టం, రాజిరెడ్డి సార్కి ఇష్టం, కృష్ణమూర్తి సార్కి ఇష్టం. కృష్ణమూర్తి సార్కి ఎంత ఇష్టం అంటే రేడియోలో కామెంటరీ పెట్టుకొని టీవీలో బొమ్మ చూసేవాడు. అవునా కదా సార్? ఈ సందర్భంగా నేను ఫస్ట్ టైం నా లైఫ్లో పబ్లిక్గా మాట్లాడింది ఇదే స్కూల్లో. టీచర్స్ డే రోజు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమ, ఈ శ్లోకం పాడేటప్పుడు నాకు చివరి లైన్ రాలేదు, కృష్ణమూర్తి సార్ అందించి ఆ రోజు నాకు జనరల్ నాలెడ్జ్ బుక్ ఉంటుంది కదా, అది గిఫ్ట్కి ఇచ్చారు టీచర్స్ డే రోజు. తర్వాత ఈరోజు నా కంప్యూటర్లో అయినా ఎక్కడైనా సరే నేను స్వేచ్ఛగా చాలా ఫియర్లెస్గా మాట్లాడతాను. సో అది ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ స్కూల్ నుండి వచ్చింది, ఈ టీచర్స్ నుండి వచ్చింది. ఈరోజు మనకున్న పిల్లలను ఎవ్వరు కూడా 400 pages బుక్, నోట్బుక్ ఎవరు మెయింటైన్ చేయట్లేదు. ఓన్లీ రాజిరెడ్డి సార్ శిష్యులు మాత్రమే 400 లేదంటే 600 pages బుక్ మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళు సంవత్సరం మొత్తం చదువుకున్నప్పుడు ఫస్ట్ డే లేదంటే 10th day ఫస్ట్ మంత్లో చదువుకున్నది రివ్యూ చేసుకోవాలనుకుంటే ఒకేసారి మన పేజీలు తిప్పుకుంటే తెలిసిపోయేది. ఈరోజు స్టూడెంట్స్కి ఏంది, వాడు ఫస్ట్ వీక్ ఫస్ట్ మంత్ చదువుకున్నది చూడాలంటే ఆ బుక్ ఎక్కడుందో దొరకదు కబోర్డ్లో. ఆ పరిస్థితి. రాజిరెడ్డి సార్ చెప్పిందైనా, కృష్ణమూర్తి సార్ చెప్పింది, కృష్ణమూర్తి సార్ని ఎక్కడ మిస్ అయినంటే ఒకసారి నేను ప్రశంసాపత్రం తీసుకుంటున్న కంపెనీ నుండి, దాని మీద పేర్లు రాస్తారు కదా సార్, హ్యాండ్ రైటింగ్ ఈజ్ ద వండర్ఫుల్. ఒకసారి అది చూసామంటే మనకు సర్టిఫికేట్ కంటే ఆ మన పేరు ఆ సార్ రైటింగ్లో చూస్తేనే ఎంతో ఆనందంగా ఉండేది. ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ. నమస్కారం సార్. ఈ సభను అలంకరించిన ఉపాధ్యాయులకు నా యొక్క పాదాభివందనాలు. 85-86 స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పెద్ద బిడ్డ మ్యారేజ్ అయిపోయింది, చిన్న బిడ్డ ఇప్పుడు పీజీ చేస్తుంది. కే రాములు, 85-86 గురువులందరికీ నాకు వాళ్ళ పాదాభివందనాలు. ఎందుకంటే నాకు నేర్పి 2 అక్షరాల వల్ల మేము ఇంత పెద్దలు వాళ్ళని ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాం. కానీ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చి పోషయ బిల్లు దీన్ని బాగా విజయవంతంగా చేసినారు. బాగా గురువులకు నా యొక్క పాదాభివందనం. నాతోటి మిత్రులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇద్దరు పిల్లలు, నేను ఇక్కడ చదివింది 10th వరకు, కొద్దిగా వీక్ ఉంటుంది 10th వరకు వీక్ ఉన్నా, తర్వాత సబ్జెక్ట్ వెళ్ళి ఇబ్రాహీంనగర్లో గవర్నమెంట్ స్కూల్లో వాలంటీర్ టీచర్గా పనిచేసిన, తర్వాత మేడిపల్లి కాడ 2 సంవత్సరాలు వాలంటీర్ టీచర్గా పనిచేసిన, తర్వాత ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నాం 2002 హైదరాబాద్, తర్వాత ఒక కంపెనీలో మామూలు ఫిట్గా చేయని, ఇప్పుడు ప్రస్తుతం సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తాను. నాకు ఇద్దరు పిల్లలు, అబ్బాయి ఎంఎస్ అయిపోయి కంపెనీలో సెటిల్ అయ్యాడు, అమ్మాయి కూడా బీఎస్ అయిపోయింది, ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసిన, ఇద్దరు కొడుకు, వాళ్ళిద్దరికి కొడుకులు, అబ్బాయికి ఇద్దరు కొడుకులు, అమ్మాయికి ఇద్దరు, అందరూ సెటిల్మెంట్ అయ్యారు. నేను కూడా బాగా ఉన్నాను, మంచి ఎడ్యుకేషన్ ఇక్కడ ఉన్నాను, 5 సంవత్సరాలు టీచర్గా పనిచేస్తాను. మీ అందరికీ నా ప్రయత్నం.
నమస్కారం ప్రాణ పంజాలకు, నా సోని విద్యార్థులకు, అభిమానులు. నాకు ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు మేరయ్యను, ఓ ఇద్దరు కొడుకు పాప. చిన్న ఇంజనీర్ అయిపోయింది. నేను వ్యవసాయం చేస్తున్నాను మా గోన పెట్టి. సిక్స్ మన ఉపాధ్యాయులకు పాదాభివందనం, మన తోటి విద్యార్థులకు నాకు శిరస్సు ఉంచి నమస్కారం. మాది గోనెపల్లి గ్రామం, ఎస్ పోషాద్రి. ప్రస్తుతం సిద్దిపేటలో కార్పెంటర్ వృత్తి చేస్తున్నాను. నాకు ఒక కుమారుడు, ఒక బిడ్డ. కుమారునికి యాక్సిస్ బ్యాంక్లో ఉద్యోగం దొరికింది. పాప బీటెక్ థర్డ్ ఇయర్. మేము బాగానే ఉన్నాం. సరే, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వేదిక మీద ఉన్న గురువులకు, మరి ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ సభను ఇంత ఘనంగా నిర్వహించి ఇంత కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి ప్రోత్సాహం ఉన్న గంగుల పూజయ్య గారికి మరియు ధర్మయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మనం ఇన్ని రోజుల తర్వాత కలుస్తామని అనుకోలేదు. చాలా మంది పెట్టుకున్నారు గెట్ టుగెదరు, కానీ మనం చాలా లేట్గా పెట్టుకున్నాము. ఇంత లేట్గా అయినా కానీ లేటెస్ట్గా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి MBBS ఉస్మానియాలో చదువుతుంది, రెండో అమ్మాయి అగ్రికల్చర్ BSc ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో చదువుతుంది. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులు, మరి మా తోటి విద్యార్థులు, మాది వెంకటాపురం. నా పేరు గాలరెడ్డి. అబ్బాయి సాఫ్ట్వేర్, ప్రస్తుతం నేతి అగ్రికల్చర్. మా గురువుగారులకు అందరికీ పేరు పేరున పాదాభివందనములతో నమస్కారములు. నా పేరు CH బాపురాజు. నా వృత్తి వచ్చేసి మ్యాజిక్, ఇంద్రజాలం చేస్తాను. నాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెళ్లి చేశా, మనుమరాలు వచ్చి పుట్టింది. ఒక బిడ్డ కూడా పెళ్లి చేసిన, ఆమెకు మనుమరాలు పుట్టింది మొన్ననే. ఇంకా చిన్న అమ్మాయి అనేది ఆమె డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే, మ్యాజిక్. అందరికీ నమస్కారం. గురువులకు, మరి 86 విద్యార్థులందరికీ, మరి విద్యార్థులకు అందరికీ, మరి నాతోటి విద్యార్థులకు అందరికీ పేరు పేరు నాది పాదాభిమానం. మరియు అలాగే మా గురువుగారులైన కృష్ణమూర్తి సార్ కానీ, రాజరెడ్డి సార్ కానీ, మరి ఇంకో రాజరెడ్డి సార్ కానీ, అంజయ్ సార్ కానీ, వారందరికీ మా వారికి హృదయపూర్వకంగా పాదాభిమానాలు తెలియజేసుకుంటూ, నా పేరు కోనేటి రమేష్, రాజగోపాల్పేట. నేను ప్రస్తుతం హుజరాబాద్లో నివాసం ఉంటున్నాను. అక్కడ నేను స్టీల్ షాప్ నిర్వహించుకుంటూ ఆనే ఉంటున్నాను. ఇది చిన్న రియల్ ఎస్టేట్. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళైంది. పెద్ద అమ్మాయికి ఆమె పీజీ చేసింది. ఇద్దరు కూతురు, ఒక అబ్బాయి. చిన్న అమ్మాయి కూడా రీసెంట్లీ మొన్న పెళ్లి చేశాము. ఆమె కూడా మ్యారేజ్ అయిపోయింది. ఒక అమ్మాయి, మా అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి అంటే US, ఇప్పుడు MS చేస్తుండడు, USలో ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడనే ఉన్నాడు. నా బయోడేటా ఇదండి. థ్యాంక్ యూ. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి బిటెక్ ఫైనల్ ఇయర్ చేస్తుంది ఇప్పుడు. బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఉన్నాడు. అయితే మన దగ్గర వృత్తిని ప్రేమించాలి మనం. వర్క్ కల్చర్ ఉండాలి మన దగ్గర. ఏ వృత్తి అయినా వృత్తిని గౌరవించాలి కంపల్సరీ. అది ఏ వృత్తిలో ఉండాలి వాళ్ళు. టీచరే కావచ్చు, వ్యవసాయమే కావచ్చు, కుమ్మరాయనే కావచ్చు, ఏదైనా వృత్తి గౌరవించిన వాళ్ళు రాణిస్తారు. అదొకటే ఇప్పుడు గుర్తుపెట్టే కావాలి. అట్లనే పట్టుదల ఉండాలి, ఒక చేయాలనే తపన ఉండాలి. ఇప్పుడు దీని అందరికీ కారణం ఒక పట్టుదల. ఇది ఒక కృషి ఉంటేనే ఇంత సక్సెస్ అయింది. లేకుంటే కాదు. ఏదైనా ఒక పని జరగాలంటే దానికి పట్టుదల కావాలి, ప్లాన్ కావాలి, పట్టుదల కావాలి, చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నేను ఒక సిస్టమేటిక్ టీచర్ని తయారైనా అంటే అది పలమాకుల ఈ నిలయం, సరస్వతి నిలయంలో సాధ్యమైనది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. భూపరెడ్డి సార్ మనకు హెడ్ మాస్టర్. లేట్ అయితే సహించాడు సార్, ప్రార్థనకు ఉండాలి.
మీకు ఉండి గుర్తుండదు అనుకుంటుంది. నా ఊరు లేడేస్తారా మీరు, గోనె పిల్లలు లేడేస్తారా? సార్ వాకండి మొదలే సైకిల్ వచ్చి ఉంటుండే, లేడొస్తే మంచిగా వాయిస్తుండే. అది నన్ను సిస్టమేటిక్ వేలో ఒక దారి చూపడానికి ప్రయత్నం చేసింది. మరి అదేవిధంగా ఇంటర్ డిగ్రీ పూర్తి చేసి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకొని బీఎడ్ చేసి ఎంఫిల్ చేసి ఎల్ఎల్బి చేసి ఎంఏ ఇంకో తెలుగు చేసి ఈ విధంగా మరి చాలా ఉన్నత చదువులు చదివిన నేను కాబట్టి దానికి పునాది పాలమాకులని, ఇదంతా చదవడానికి పాలమాకులని. అదేవిధంగా మీరు ఈ మధ్య ఒక సినిమా చూసినారు మంచి హిట్ అయిన సినిమా, ఏంటది బల్గాన్ సినిమా ఎందుకు హిట్ అయింది, ఎందుకు హిట్ అయింది అనుకుంటున్నారు మీరు చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఉన్న 50 మంది బలగాం సినిమా ఎందుకు హిట్ అయింది? ఏస్ పాత జ్ఞాపకాలు, విలువలు పడిపోయినాయి, ఇప్పుడు విలువలు లేవు. ఆ విలువలు పడిపోయిన విలువలను తీసుకు ముందుకు తీసుకొచ్చిన సినిమా బలగం, అందుకు సక్సెస్ అయింది. అది విలువలు ఉంటే బలగం సక్సెస్ అయ్యేది కాదు. అది ఆ విలువలు అనేది పూర్వకాలం 40 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద విలువలు ఇప్పుడు లేవు, కాబట్టి ఆ బలగం సినిమా సక్సెస్ అయింది. అట్లా మరి విలువలు అనేది చాలా ముఖ్యమైనవి. మన పిల్లలు చెప్పాల్సిన అవసరం ఉంది, ఇంకా మన తోటి వారికి చెప్పాల్సిన అవసరం ఉంది, విలువలు అనేది చాలా ముఖ్యం. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా చదువుకుంటూనే నాకు చదువులో హెల్ప్ చేసింది అంత మిత్రులే. నా ఉన్నత చదువుకు అంత క్యాంపస్లో నేను 6 సంవత్సరాలు ఉన్నా, చాలా ఆర్థికంగా తక్కువనే నాకు, అయినా కానీ అలా మిత్రులు నాకు హెల్ప్ చేసింది. అంటే ఈ తల్లిదండ్రులు హెల్ప్ చేయలేరు, అక్కడ దూరం నేను హైదరాబాద్లో ఉంటా చదువుకుంటా, ఏమైందో మీలో తెలియదు, అక్కడ హెల్ప్ చేసిన దేవులు మిత్రులు ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడైనా కానీ మన తోడు వెంబడి ఉంటారు వాళ్ళు మిత్రుల వల్లనే మరి ఈ స్థాయికి చేయను అనే ఒకటి. అదేవిధంగా ఈ పాలమాకులో చదువుకున్నందుకు గర్వపడుతూ ఒక విషయం చెప్తాను. పెరిగినాడు 2017 జూన్ 2 నాడు తెలంగాణ ఫామ్ అయింది మనకు, అంటే 14 నాడు ఫామ్ అయింది. 17 నాడు హరీష్ రావు గారి చేతుల మీద బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్న 50,000 నగదు పురస్కారం అప్పుడే ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు ఇవ్వలేదు. ఇంతవరకు ఏ టీచర్ కూడా 50,000 నగదు ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఇవ్వలేదు. 14 నుంచి 23 వరకు ఎక్కడ 50,000 నగదు ఇచ్చిన నగదు ఒక నాకు తప్ప. ఆ సంవత్సరమే నగదు వచ్చింది 2017 లోపల. అంటే ఒక సిస్టమేటిక్ వాళ్ళు ఇవ్వడం వల్ల ఇది ఎంత సాధ్యమైంది. కాబట్టి మన సిస్టమేటిక్ అంతా నేర్పింది ఎవరు, మా గురువులు, మన సరస్వతి నిలయం. కాబట్టి సదా మీ అందరికీ పాదాభివందనం సార్, నా తల్లిదండ్రులకు గురువులకు అందరికీ పాదాభివందనం. మరి ఈ విధంగా మరి ఒక ఉన్నత స్థానంలో నిలబడి ఈ విధంగా ఇది నిర్వహించుకోవడం, మరి మీ సూచనలు మీ దెబ్బలు దెబ్బలే అనుకోవాలి మీ అయితే ఇవన్నీ కూడా మాకు సన్మార్గం ఉపయోగపడ్డాయి సార్. కాబట్టి మరి ఈ అవకాశం కల్పించిన మీ మిత్రులందరూ కూడా మనసారా నా నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారం. మ్యాజిక్ సార్, మ్యాజిక్ మీన్ ఏం లేదు, అంత ఉంటుందే మ్యాజిక్ ఏమంటే ఉన్నది లేనట్టుగా లేనిది, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయడమే మ్యాజిక్. మరి ఇప్పుడు ఈ రెడ్ కలర్ షీప్ ఉంది అని ఇప్పుడు నేను ఎక్కడ పెడుతున్నాను చెప్పండి, ఏ చేతిలో పెట్టాను? పెట్టానా? చూడండి 1, 2, 3 అని ఇలా అన్నా కానీ
చంద్ర పోషయ్య గారికి, మా ఉపాధ్యాయుల గారికి, ఆ తోటి విద్యార్థులు అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ ఎజాజుద్దీన్, రాజగోపాల్పేట్. నేను ఫర్నిచర్ బిజినెస్ చేస్తుంటాను సిద్దిపేటలో. నాకు పిల్లలు దేవుదాలు ఎవరు లేరు. నమస్కారము. తోటి విద్యార్థులకు నమస్కారము. నేను కుంక మహేందరు, రాజగోల్పేట. నాకు ముగ్గురు కొడుకులు. నేను బీడి కంపెనీలో పనిచేస్తున్నాను. హలో, ఈ టీచర్లకు అందరికీ నా విద్యార్థులకు నమస్కారాలు. నా సోదరులకు అందరికి నమస్కారాలు. నేను ఎగుమతి దిగుమతి సిహెచ్లో పనిచేస్తాను. సాలరా వల్ల ఏదో విషయం తెలియదో వచ్చింది. అందులో ఎగుమతి దిగుమతిలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటారు తెలుగులోకి, ఎగుమతి దిగుమతి అంటారు సార్. నాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్ద ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ, చిన్న ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరు పెళ్ళిళ్ళు ఎగుమతి అంతే సార్. గౌరవంలో ఉంటాను. పేరు శ్రీనివాస్ రెడ్డి, మాది గోనేపల్లి. నేను అగ్రికల్చర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి విద్యార్థులకు, గురువులకు నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఈ సభను ఏర్పాటు చేసినటువంటి పూజకు ముఖ్యంగా ధన్యవాదాలు. మనం అసలు భవిష్యత్తులో కూడా ఎవరెక్కడ ఉన్నామోనో కలుసుకుంటాం అనేటువంటిది కూడా ఒక పెద్ద అదే ఉండేది. ఇప్పుడు మనం కలుసుకున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ 85-86 బ్యాచ్లో ఏ విలేజ్కి వెళ్ళినా కానీ మన మిత్రులకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎందుకంటే మన ముందున్న బ్యాచ్ వాళ్ళని తీసుకున్నా కానీ, మన తర్వాత బ్యాచ్ వాళ్ళకి కానీ, వాళ్ళని చూసుకుంటే మన ఎక్కడ ఏ విలేజ్కి వెళ్ళినా కానీ వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నందుకు ధన్యవాదాలు. ఇక ఎందుకంటే నాకు ఇద్దరు పాపలు, ఒకరు బీటెక్ ఫస్ట్ ఇయర్, ఇంకో ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను ఇంతటితో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సభకు వచ్చిన గురువులకు నా హృదయపూర్వక నమస్కారములు. నాతోటి సోదరులకు హృదయపూర్వక వందనములు. నా పేరు కె మల్లేశం, గోనిపల్లి. నేను వ్యవసాయం చేస్తుంటా. నాకు ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు, ఒక కూతురు, చిన్న కూతురు జూనియర్ అసిస్టెంట్గా జాబ్ చేస్తుంది. పగల మా కొడుకు ఎంటెక్ అయిపోయింది. జాబ్ గురించి ప్రయత్నం చేస్తా. సభను అలంకరించిన మా తోటి విద్యార్థులకు, మరియు మా తోటి విద్యార్థులు దొంగల పోజయ్య గారికి, మరియు మా తోటి సహకరించిన మా విద్యార్థుల అందరికీ పాదాభివందనాలు. మా విద్యార్థులకు, మా తోటి సహకరించిన టీచర్స్ గారికి పాదాభివందనాలు. నా పేరు తాళపల్లి లింగం, మాది గోనేపల్లి గ్రామం. నాకు ఇద్దరు కూతుళ్ళు, వాళ్ళ కూతుళ్ళు పెళ్లి చేసినాను. నేను 13 సంవత్సరాలు దుబాయ్లో ఉండి వచ్చినాను. ఇప్పుడు నేను మనం అందరం కలుసుకున్న చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి అవకాశం కల్పించిన మా చోటు విద్యార్థులకు, మా టీచర్కు, మా ధర్మే సార్కు పాదాభివందనాలు. ముందుగా గురువులందరికీ పాదాభివందనాలు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు టి శ్రీనివాస్, గోనేపల్లి. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి పెళ్ళైంది, ఇంకో అమ్మాయి సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. నేను కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ లోకంలో లేకున్నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పి
ఈ మాత్రం మీ ముందు ఉండి నిలబడి మాట్లాడడానికి జ్ఞానాన్ని అందించినటువంటి నా గురువులకు నమస్కారాలు. ఈ మధ్యనే మా నాన్నగారు కాలం చేసినారు, 9 రోజులైంది. బాధలో ఉన్నా కానీ మీ అందరినీ కలవడానికి ఇక్కడికి వచ్చిన నేను, ఎందుకంటే మీ అందరూ 37 సంవత్సరాలు అంటున్నారు, నేను మాత్రం 39 సంవత్సరాలైంది. 8th క్లాస్ వరకే ఇక్కడ చదువుకున్నాను నేను. 7th అయిపోయిన తర్వాత ఏపీ ఎంట్రన్స్ వస్తే సదాశివపేటలో సీట్ వచ్చింది నాకు. జస్ట్ నరసింహరెడ్డి సార్ పుణ్యమాని పోయిన సీట్ వచ్చిన తర్వాత కూడా పోకుంటే సార్ పిలిచి నన్ను ఓపెన్ చేసి మా తాతగారితో మాట్లాడి పంపించినారు. అప్పటి టీచర్లు చాలా గొప్పవాళ్ళు సార్. మీరు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నేను పీజీ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినాను, కర్ణాటక స్టేట్లో బీఏడ్ చేసి 98 డిఎస్లో జాబ్ ఉంది, 24 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పటికి ఎన్నో అనుభవాలు, నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు సార్. మాకు విద్యాబుద్ధులే కాకుండా వ్యక్తిగతంగా మా జీవితాలకు ఏదైతే మంచి ఉంటుందో అదే దానికి సంబంధించిన సలహాలు ఇచ్చి ఇవాళ కనీసం ఈ మాత్రం మీ ముందుండి మాట్లాడడానికి అర్హత ఉన్నది అంటే జస్ట్ మా గురువుల పుణ్యమే. ఈ నా జీవితం నిలవడానికి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులు, భవిష్యత్తునిచ్చినటువంటి నా అన్నదమ్ములు, ముఖ్యంగా ఈ గ్రామ వాస్తవ్యలో మా తాతగారు కసూర్ రాములు సత్యమ్మ వాళ్ళ పుణ్యమాని ఇవాళ ప్రాణంతో ఉన్నాము. నా దురదృష్టం ఏంటంటే 2009 జూలై 2 నాడు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయింది. మరి ఆ భగవంతుడు నాకు మళ్ళీ 2వ జన్మ ఇచ్చిందంటే ఇవాళ మీ అందరితో పాటు మా నాన్నగారు లేని టైంలో కూడా ఇంత బాధలో మీ అందరితో కలుసుకునే అవకాశం ఉన్నది కాబట్టి నాకు మళ్ళీ 2వ జన్మ ఇచ్చినట్టున్నాడు భగవంతుడు. చదువు అంటే నిజంగా ధర్మాన్ని చెప్పిండు, మనం ఇష్టం ఉంటేనే ఏదైనా పని చేయగలుగుతామని. అప్పటి టీచర్లు చాలా గొప్పవాళ్ళు. ఎందుకు అట్లా గొప్పవాళ్ళు అంటున్నా అంటే, నేను 9th 10th ఒక 8th క్లాస్ రెసిడెన్షియల్ చదివిన సదాశివపేటలో 9th 10th నంగలో హై స్కూల్ చదువుకున్నాను నేను. స్వామి సార్ తెలుగు పండితుండే, సార్తో వెరీ గుడ్ అనిపించుకోవడానికి కొన్ని పద్యాలు నేర్చుకున్నాం. ఇవాళ సార్ చెప్పిండే తప్పకుండా రేపు చెప్పాలి. 37 సంవత్సరాల కింద అక్కడ 37 సంవత్సరాలైనా ఒక పద్యం నాకు ఇప్పటికీ గుర్తున్నది. మరి మీరు ఎక్కువ టైం తీసుకోను అంటే పద్యం చెప్తాను నేను. బండన భీముడు అత్తజన్న బాంధవుడు ఉజ్వల బాణతో నా కోదండ కళా ప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికి రెండవ సటి దైవమిక లేడన చొన్ గడగట్టి భేరిక డాండ 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 నిన్న దంబుల జండము నిండ మొత్తవే దండము నెక్కి చాటదను దశరథి కరుణపోయోంది. జస్ట్ గురువుల మెప్పు ఉండడానికి ఒక పద్యాన్ని నేర్చుకొని మరి ఇవ్వాలడారు కూడా చెప్పలేను అంటే అప్పటి గురువుల గొప్పదనమే. ముఖ్యంగా ఇక్కడ రాంపూరు వాస్తవ్యులు బహుశా వారు లేరు ఇప్పుడు స్వర్గస్థులు కావచ్చు. సైరెడ్ సార్ బాగా కోపడిసేది నాకు, పెన్నులు తక్కువన్నా కాపీ తక్కువన్నా ఏం తక్కువన్నా నేను గోలిస్తా బిడ్డ నువ్వు మంచి చదువుకొని. సారు స్ఫూర్తిని తీసుకొని నేను ఈ 24 సంవత్సరాల సర్వీస్లో తప్పకుండా నేను ఏ క్లాస్కి అయితే క్లాస్ టీచర్ ఉన్నానో ప్రతి విద్యార్థికి కూడా వారి స్ఫూర్తితో ఏదైనా ఒక వస్తువు కొనిస్తాను. ఈవెన్ దో చిన్న ఎరేజర్ కానీ పెన్సిల్ కానీ వారి స్ఫూర్తితో కొనిస్తాను. ఎందుకంటే ఏ పిల్లవానికి ఎక్కడ మనం ఇచ్చిన ఐటెం స్ఫూర్తిని ఇస్తుందో తెలియదు, కానీ మొత్తం మీద నా తృప్తి కోసం ఆ సైరేషాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ప్రతి క్లాస్లో నా క్లాస్లో ఉన్నటువంటి క్లాస్ టీచర్గా నేను ఏ క్లాస్కి అయితే క్లాస్ టీచర్ ఉన్నా ప్రతి విద్యార్థి కూడా ఏదైనా వస్తువు కొనిస్తాను. ఇప్పటికి కూడా ఏ విద్యార్థి రావడం ఇంతమందితో 10th క్లాస్ వరకు నేను మీతో చదవకుండా మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా నా మిత్రుడు పోషణకు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి బాబురాజు ధర్మన్న అందరికీ పేరు నమస్కారాలు. ఆ తర్వాత మా స్నేహితులందరికీ నమస్కారాలు, పాదాభి వందనాలు. వృత్తిరీత్యా నేను కాంట్రాక్టర్ బిజినెస్ చేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. అమ్మాయి పని చేస్తున్నాను అగ్రికల్చర్ ఇంజనీరింగ్. అమ్మాయి ఏమో ఫిజియోథెరపీ డాక్టర్గా పనిచేస్తుంది. నేను సిద్దిపేటలో సెటిల్ అయినాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 85-86 బ్యాచ్ గురువులకి విద్యార్థులకి నేను
సిద్దిపేటలో ఉంటున్నాను. నాకు ఇద్దరు కొడుకులు, ఒక అబ్బాయి పెళ్ళైంది, మన్మడు మన్మరాలు, ఇంకో అబ్బాయి మల్టీమీడియా కంప్లీట్ అయింది. సినిమాలలో రెండు ఎడిటింగ్ కంప్లీట్ కావాల్సిన గురుగారులు, మరి నాతోటి విద్యార్థులు అందరికీ పేరు పేరున, ఇప్పుడు పేర్లు చెబుతున్నాను కదా, అందరు పేరు పేరున కొన్ని మర్చిపోయినా అని ఇప్పుడు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇన్ని రోజులు మనం అంటే 30-40 సంవత్సరాల తర్వాత నువ్వు లేవాలని కానీ ఇప్పుడు నీ ముఖం నా ముఖం తెలవాలంటుంది. కొందరు పరిచయం ఉన్నప్పుడు అలవాలి అంటున్నాం, ఇంకా తొందరలో ఒకటిన్నారు. సరే, ఈ సమ్మేళనం, ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మన పోచయ్య గారు, ధర్మయ్య గారు, బాబురాజు గారు, మన ఫోటో దాన్ని పెట్టారు, అంతా మనం చేసుకుంటామంటే సరే అన్నాం, ఓకే వచ్చినాం. ఇంకా రాలేదు విద్యార్థులు, రానందుకు చూస్తే వచ్చినాను మనం భావించాలి. నా పేరు సానా లక్ష్మణ్, బస్వాపూర్, ఎక్స్ఎంపిటీ చేసిన 5 సంవత్సరాలు, ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటాను. నాకు సార్ నాకు ఒక కూతురు, ఒక బిడ్డ, బిడ్డ బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ అయిపోయింది పాలెంలో నాగర్కల్ డిస్ట్రిక్ట్. కొడుకు ఎంబీఏ రామాంతపురంలో చేస్తుండ్రు. ఇక ఇప్పుడు నేనంటే వ్యవసాయం చేసుకుంటూ ఇంట్లోనే ఇంటికాడికి వద్దనే ఉంటాను. ఇప్పుడు మా పెద్దపడే రాజు మా అల్లుడు ఆయన మామానూరు కంపల్సరీ రావాలి అంటే నేను చూసా వాట్సాప్లో వస్తానే అనే వస్తానే అంటే మొన్న మీటింగ్ రాలేదు అన్న కంపల్సరీ రావాలంటే సరే వస్తాను. అందరం ఇదే విధంగా మనం అందరం ఇంకా ఎక్కడ కలిసినా ఏం కలిసినా ఇప్పుడు మనం అందరం పరిచయమైనాం. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ రాయలపేట మాది. నేను ఇల్లు కంపెనీ పనిచేస్తున్నాను. ఒక కొడుకు, ఒక పాప. కొడుకు పీజీ అయిపోయింది రాదాం, మాది ఇక్కడే పాలమాట. నేను 5వ తరగతి వరకే సిద్దిపేట ఇక్కడ చదువుకున్నాను, 6th to 10th వరకు సిద్దిపేటలో చదువుకున్నాను. గురువులందరికీ నమస్కారం, తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నాకు ఒక అమ్మాయి బి యాదయ్య. నాకు 4 బిడ్డలు, 3 బిడ్డల పెళ్లి చేసిన, 6 మర్మంలో వచ్చారు, ఇంకొక బిడ్డ పెళ్లి చేస్తా ఈ నెలల. గురువులకు నమస్కారం, నాతోటి విద్యార్థులందరికీ నమస్కారం. సభ ఫస్ట్కి గురువుల గారికి నా పాదాభివందనాలు, తర్వాత మన మిత్రులకి అందరికీ. ధన్యవాదాలు తెలుపుతూ ఫస్ట్ రియల్గా చెప్పాలి అంటే, మనిషి పుట్టిన తర్వాత అమ్మ నాన్నకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత గురుకి. గురువు నేర్పినది మన జీవిత సత్యానికి సంబంధించిన మన నడిచే ప్రవర్తనను బట్టి ఉంటుంది. గురువులు ఏ విధంగా చెప్తే చెప్పారు, గురువులు చెప్పే విధానం చెప్తారు, కానీ అనుసరించకపోవడం అనేది మన మీద ఆధారపడుతుంది. ఇక రియల్గా జరగాలంటే నాకు 2 పాపలు, ఒక అమ్మాయి డిప్లొమా మెకానికల్ కంప్లీట్ అయింది, 2వ అమ్మాయి ఇప్పుడు 9th క్లాసు అమ్మ ఉంది. ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ఇక లాస్ట్గా వచ్చేసి మన మిత్రులు ఇంత వరకు చెప్పారు, నాకు 2 పాపలు, 2 కొడుకులని. ఎస్, ఆ భగవంతుడు ఇచ్చింది పాపలు కానీ బాబులు కానీ ఎవరైనా మనకు వచ్చినది తృప్తిపడే ఉంటే, ఆ ఉద్దేశం లేకుండా ఉంటే మంచిది. ఎవరైనా సభాధ్యక్షులు, మిత్రుడు గంగుల పూజయ్య యాదవ్ గారు, మరియు విశిష్ట గౌరవనీయ అతిథులుగా విచ్చేసినటువంటి మా గురువులైనటువంటి రాజరెడ్డి సార్ గారు, గోపాలకృష్ణమూర్తి సార్ గారు, మరియు నరసింహారెడ్డి సార్ గారు, మరియు మా మారుతి ఆర్ట్స్ మా అంజయ్ సార్ గారు, వారికి శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేస్తూ, చిన్నప్పటి జ్ఞాపకాలు నిజంగా మరవలేని, ఆ చిన్నప్పటి ప్రకాశాన్ని నాకు ఇప్పుడే గుర్తు చేసింది. అలా సార్ ఇట్లా పద్యాలు చేసుకురాకపోతే, జ్ఞాపకం చేసుకురాకపోతే నిలబెట్టేవాడని అనేటువంటి విషయం నాకు కూడా ఆ చిన్నాటి జ్ఞాపకాలు మా చుట్టూ ముసురుతూ ఉన్నాయి. విశ్వరూపాచార్య సార్ ఉండేవా తెలుగు చెప్పి,
ఆయన చెప్పినటువంటి పద్యము ఇప్పటికీ గుర్తున్నాను. కస్తూరియట చూడ కాంతి నల్లగనుండు పరిమళించు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినువేమా. ఎంత గొప్పనైనటువంటి పద్యం అంటే అది. గురువులు ఎట్లా ఉన్నదని, ఎలా ఉన్నదని, వాళ్ళ జ్ఞానాన్ని మనకు ఎంతవరకు అందిస్తున్నారు, మనం దాన్ని ఎంతవరకు పొందుతున్నాం, అది ముఖ్యం ఆ పద్యం యొక్క భావం. అలాంటి గురువులలో తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆ ఇష్టంతో నేను తెలుగు పండితులుగా సేవలు అందిస్తున్న విద్యార్థులు. అంటే మాకు సెవెంత్ వరకు విశ్వరూపాచార్య సార్ చెప్పారు తెలుగు, ఎయిత్ నైన్త్ టెన్త్ అష్టకాళ నరసింహరామ శర్మ గారు చెప్పినాం సారు. ఆ సారు స్వర్గస్థులైనరు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారు జేబులో ఒక జేబులో చిల్లర డబ్బులు ఉండేటువంటి చిల్లర ఏమైనా జేబులు ఇట్లా పెట్టుకొని ఆ చిల్లర్ని చాక్లెట్లు ఉండేటువంటి ఒక జేబులో చిల్లర ఉండేటువంటి ఆ చిల్లర్ని ఇట్లా శబ్దం చేసుకుంటూ మా టెన్త్ క్లాస్కి వచ్చేవారు. వచ్చినొచ్చు నేను ఆపేరేడు చిన్న కేశవ గున్నపోతా వచ్చినావురా అనుకుంటూ వచ్చాను. ఇప్పటికీ జ్ఞాపకం సాగిపోయేది. వారు ఆ వామన చరిత్రుడే మాకు. ఆ వామన చరిత్ర చెప్తూ ఉంటే నిజంగానే ఆ వామనుడు ఎదిగిన క్రమం ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభో వీధిపై నంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై నంతయై ధ్రువునిపై నంతై చంద్రునిపై నంతయై తా సత్య పదవున్నటుందగుచు బ్రహ్మాండమంతా సంవర్ధ్యై అని చెబుతూ ఉంటే ఆ క్రమము నిజంగానే మేమిట చూసే వాళ్ళం మీదకి, అబ్బా ఇంత ఎదిగిండా మొత్తం బ్రహ్మాండం అంతా నిండిపోయిందా అని మొత్తం ఇట్లా ఎంత అద్భుతంగా చెప్తాను సార్. ఒక్కొక్క పదాన్ని విడదీసి ఆ పదానికి ఒక అర్థం ఎట్లా వచ్చింది, ఏ యుగము బ్రహ్మ ఎన్ని యుగాలు భక్తుడు ఇట్లా ప్రతిదీ కూడా విడమరి చెప్తూ ఉంటే అందులో లీనమై మొత్తం అద్భుతం అపూర్వం అనన్య సామాన్యం. అది మాకప్పుడు దయచేసి వినాలి, ఎందుకంటే సందర్భం వచ్చిందిగా చెప్తున్నా. ఆకలి అయినా సరే ఆకలి పోతుంది, ఎందుకంటే గురువుల ఎదుటిన్నాం మనం. రాజేట్ సార్ మాకు మ్యాథ్స్ చెప్పు కాబట్టి అప్పుడు మ్యాథ్స్ అంటే నాకు ఇష్టం లేకపోవు. గుడ్డు అనేటువంటి ఒక అపరాధంతో మేము చిన్నప్పటి నుంచే ఇలా ఇంటికే ఫీల్ అయ్యేవాళ్ళు. మ్యాథ్స్ అంటే సార్ మాకు మూడో పీరియడ్ సార్, మాకు రెండో తెలుగానే తర్వాత ఇంటర్ వెళ్ళవు. సార్ వస్తాడు మట్టలు వాయగొడతాడు రాబాయి, నా మట్టలు చెప్తుడే రే మట్ట జాగ్రత్త రో జాగ్రత్త కాపాడుకో అని చెప్తూ ఉంటే మేము ఏం చేసేవాళ్ళమంటే గంగల పోసే నేను బండి ఆదయ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అరే వీళ్ళు మేము సైగలు చేసుకునేవాళ్ళం. అరే ఇంటి దగ్గర కాగానే నేను బయట ఉంటా, నువ్వు కిటికీ నుంచి పుస్తకాలు ఏంది నాకు నీ అడ్డించి అడ్డే పోదా మెల్లిగా నా వెనక రారా అని చెప్పి మేము గరకల్ నూతని బావి ఉండే ఆ బావి కాడ పెట్టుకొని మేము అక్కడ వాగుల ఆ సినిమా షూటింగ్లో ఎట్లా సినిమాలలో డిసు డిసు అని ఏ విధంగా ఫైటింగ్ చేసుకుంటారు అట్లా మేము ఫైటింగ్ చేసుకుంటూ ఆడుకునేటువంటి వాళ్ళం. బడే కొట్టి మ్యాథ్స్ పీరియడ్ అంటే రాజిరెడ్డి సార్ అంటే మాకు అంత భయము అంత భక్తి, అంత ఎంత భయమో అంత భక్తి. ఇంకా గోపాలకృష్ణమూర్తి సార్ నిజంగా వారు మా ఊర్లో మురళి అనేటువంటి అబ్బాయిని చేరదీసి అతన్ని ఎంత అద్భుతమైనటువంటి ఒక శిలను శిల్పంగా మార్చేటువంటి వ్యక్తి మా గోపాలకృష్ణమూర్తి సార్. అది మాటలకు అందనట్టుగా తుడుస్తూ ఉంటే ఆ డస్ట్ అంతా మీద పడు సార్ కూడా సార్ చెప్పి పోతుంటే మొత్తం ఇదంతా గుర్తుకొని మొత్తం చేయి ఇట్లా అనుకొని అవి గుర్తుకొస్తుంది. ఎందుకంటే పీఈటీ అయినప్పటికీ కూడా మాకు సిక్స్త్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో సైన్స్ చెప్పింది సార్ మాకు, అది గుర్తు సిక్స్త్ ఆటలు ఆడిపించుకుంటూనే ఇటు సైన్స్ పాఠాలు బోధించినటువంటి. ఇంకొక అరుదైన సంఘటన ఏంటంటే నా పుణ్యం ఏంటంటే సార్తో కలిసి నేను పనిచేసిన గురువు గారితో గారి పనిచేయడం ఎంత అదృష్టం అది మరపడగలం అని నేను ఆ రోజు అనుకున్నా. కానీ సారు నన్ను ఒక స్టూడెంట్కి అక్కడ విద్యార్థిగా నన్ను చేయలేదు, ఒకసారిగానే ట్రీట్ చేశాను.
సార్ అనే పిల్ల నాకేమో సార్ పెట్టిన సార్ని ఎట్లా అనిపించుకోవాలని నాకు, కానీ సారు అంటే అదొక గౌరవనీయమైనటువంటి వృత్తి, అది ఆ గౌరవింపులోనే ఉంటుంది అది. ఇంకొక సార్ మా ప్రత్యేకమైనటువంటి గురువు అంజనేయులు సార్, వారి యొక్క ఆచరణలో ఎన్నో చేసినాను నా నేను డ్రాయింగ్ వేసేటువంటి క్రమాన్ని సారు గుర్తించి సారు ఇంటికి పిలిపించుకొని బడైపోయిన తర్వాత అన్నీ నాకు బొమ్మలు ఇద్దించు అద్దించు ఒక కిటుకులు అవన్నీ నేర్పించాను. జైరాబాద్ తీసుకెళ్ళి అప్పుడు ఆ రమేష్ నేను ప్రవీణ్ అన్న ఇంకొక లెవెల్లో ఇక ముగ్గురు నలుగురిని సారే తీసుకెళ్ళి తీసుకొని వచ్చాము. అప్పుడు నాకు పూరి తినిపించింది, నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఆ జైరాబాద్ హోటల్లో పూరి తినిపించినాం సార్, మీరు పూరి తినిపించిండు. ఇక అక్కడి నుంచి డ్రాయింగ్ పాస్ అయినా వచ్చిన ఆ తర్వాత మన మల్టీపర్పస్ స్కూల్లో సిద్దిపేటలో పోటీలు జరుగుతున్నాయి సార్, డ్రాయింగ్ పోటీలు జరుగుతున్నాయి. డ్రాయింగ్ పోటీలు జరిగితే నా మీద నమ్మకం దొరి సార్ నన్ను అక్కడికి మన స్కూల్ తరఫున తీసుకెళ్ళాను. అక్కడ కోడి పుంజు కోడిపెట్ట రెండు బొమ్మలు గీయాలి, కోడి పుంజు కోడిపెట్ట ఏదైనా ఒకటి గీయాలి అందులో. అందులో నేను కోడి పుంజును గీసిన, కోడి పుంజును గీసిన దానికి నాకు ఆ కాలంలోనే ప్రథమ బహుమతి వచ్చింది సార్, గుర్తుందలేదు. అంటే గురువులు అనేటువంటి వాళ్ళు అంత శిలను శిల్పంగా మార్చేటువంటి అద్భుతమైనటువంటి కళాఖండం వాళ్ళకి, రుణపడి ఉంటూనే ఉంటాం వాళ్ళ దీవెనలు మనకు విన్నంటూ మనల్ని ఉంటూ నడిపిస్తూనే ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళం మనము రేపటి సమాజానికి కూడా ఒక ఆదర్శప్రాయంగా మనము ఉండడానికి కారణం మా గురువులనే అనుకుంటూ. అప్పుడు ఫోటో తీసుకోలేము మనం, 85-86 బ్యాచ్ ఫోటో తీసుకోలే, అదొక దురదృష్టం. ఇప్పుడు నెరవేరింది అక్కల, ఇప్పుడు మనం అందరము ఒక బ్యాచ్గా ఇప్పుడు తీసుకున్నామంటే మనకు ఎంత ఆనందం అనిపిస్తా. వాటిని తీసుకుంటుంటే వీడు బాడరా వీడు గోడ పెళ్ళరా వీళ్ళు వెంకటపురరా వీళ్ళ విలేజ్ గా. మిత్రులు గంగుల పూజయ్య గారు, ముఖ్య అతిథులు గురువు గారు రాజిరెడ్డి గారు, గోపాలకృష్ణమూర్తి గారు, విశిష్ట అతిథులు ముకుందరెడ్డి గారు, మా అంజన గారు, మిత్రులు పేరు పేరు లేట్ అవుతుండొచ్చు, నా తోటి చదువుకున్న మిత్రులు, అన్ని గ్రామాల మిత్రులకి లేట్ అయినందుకు క్షమించాలి. ఇంకా 50% నువ్వు రానట్టున్నాను, మహిళలు అసలే రానట్టు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దీనికి ఈ ఆర్గనైజింగ్ ఏర్పాట్లు చేసిన వారి కూడా నా ధన్యవాదాలు. నా పేరు కిరణి భూపాన్ని, ఎక్స్ సర్పంచ్ రాజగోపాల్ పేరు. మన రికార్డుల కే భూమయ్య సనాత్ చంద్రబాబు ఉంటుంది. చాలా కొంతమందిని చూసినాం కానీ కొంతమంది తెలియని వాళ్ళు మాది రాజగోపాల్ పేట పక్కన. చాలామంది గురువులు మనకు నేర్పిన విద్యతోని సంస్కారంగా మనలో కొందరిని ఆనిమృత్యాలుగా తీర్చింది. కొందరు టీచర్లు అయినారు, కొందరు సర్పంచులు అయినారు, కొందరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు, కొందరు బిజినెస్ చేస్తూ ఉన్నారు, కొందరు వారి వృత్తులలో స్థిరపడ్డారు. ఈ 37 సంవత్సరాల నుంచి మనం కలుసుకోలేకపోయినాం కాబట్టి ఈ దినం శుభదినం. అప్పుడు మహిళలు మనతోని అంటే సోదరి మనలు ఒక 8% చదువుతూ ఉండ్రి. ఇప్పుడు మనం ఈ ఇయర్లో చూస్తూ ఉంటే 58% వాళ్ళు చదువుతూ ఉన్నారు, అంటే మనకంటే ముందు వెళ్ళిపోయారు మన వెనకబడ్డది. వారికి కూడా వాళ్ళు రానట్టు వారికి కూడా అయితే ఒక నూతన పోకడల ద్వారా మనకున్న ఇప్పుడు మన కొడుకులకు మన మనమళ్ళకు ఉన్న తేడా ఉన్నది. మనం వాళ్ళు వస్తూ ఉంటే మనం భయపడతా ఉంటుంది, ఇప్పుడు ఆ భయం లేదు. సరే భయం లేదంటే మంచి కోసం భయం లేకపోతే ఏం కాదు, కానీ
గౌరవించకపోతే మనకు, మన కుటుంబానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా నష్టమే. ఆ విద్యాబుద్ధులు అప్పుడే మెరుగుండే, ఇప్పటికంటే ఈ సైన్స్ కంప్యూటర్ కాలం నుంచి అప్పుడే మెరుగుండే. నా తోటి మిత్రులు టీచర్లు అయినారు, వారికి బాగా తెలుసు, మనకు కొంచెం తక్కువ తెలుసు. ఈ సంస్కారం నేర్పిన వాళ్ళని కూడా మనం ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు కూడా మనకు టైం ఇచ్చి వచ్చారు కాబట్టి వారికి కూడా సార్ మీకు కూడా 100% ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఎప్పుడో మర్చిపెడుతుంది, అప్పుడప్పుడు చూస్తూ ఉండే, ఇంకా చంద్రబాబు సార్ కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉండే. సార్ నేను ఇంటి దగ్గరే అంటే అనేక రకాల పనులు చేసి ఇంటి దగ్గరనే వ్యవసాయం చేసుకుంటా ఉన్నా, ఎవరు ప్రజలకు సేవ చేసిన చాలామంది కూడా సేవా కార్యక్రమాల్లో వెళ్తున్నా సార్. ఇక ఇంత లేట్ అయింది కాబట్టి చాలా ధన్యవాదాలు సార్. నా పేరు ఎల్లంకి దయాకర్ రెడ్డి. నేను ఎల్లంకి విద్యా సంస్థ స్థాపించి 24 సంవత్సరాల నుంచి విద్యార్థులకు వీళ్ళ కోర్సుల్లో విద్యను అందిస్తున్న విద్యార్థులందరికీ, అదేవిధంగా ఈరోజు మన 85 ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి మన మిత్రులకు, అలాగే గౌరవ గురువర్యులందరికీ నా యొక్క స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన 37 సంవత్సరాలు అయినా కూడా మన యొక్క స్మృతులను, మనకి జ్ఞాపకాలను ఈ స్మృతిలో పంచుకుందామని, మన మిత్రులందరినీ కలుసుకొని ఇక్కడ పంచుకుందామని ఒక ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం చాలా అభినందనీయం, గొప్ప విశేషం. అంటే ఎక్కడ మన ఫేస్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరికి ఉన్నాయి, ఎవరికి కూడా చాలా గుర్తుపడకుండా అయిపోయాము. ఎవరెక్కడ ఉన్నారో, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎవరు ఏ సేవలు అందిస్తున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో అనేది మనకు ఈరోజు మనకు స్పష్టంగా తెలిసింది. ఇంకో విధంగా అదేవిధంగా ఈరోజు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు, మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, అటువంటి విశిష్టత ఉన్నటువంటి గురువులు ఈరోజు మన ఆత్మీయ సమ్మేళనానికి రావడం చాలా అభినందనీయం. అనుకుంటున్నాం ఒక ఒక రాయిని తీసుకొచ్చి ఒక శిల్పి ఏం చేస్తాడు, కొడుతూ కూర్చాడు, ఒక అందాన్ని చెక్కుదిద్దుతాడు, ఒక శిల్పి దానికి ఒక రూపాన్ని తెస్తాడు. అదే కూడా గురువు ఏంటంటే, గురువులు ఏం చేస్తారంటే, సార్ ఇంతకుముందు అన్నారు మమ్మల్ని మన్నించమని, కానీ మేము అడుగుతున్నాం మమ్మల్ని మన్నించమని. ఎందుకంటే మీరు మీ వృత్తి అలాంటిది, ఎంతోమంది మీ చేతిలో చదువుకొని ఐఏఎస్ కలెక్టర్లు ఎక్కడెక్కడో ఎన్నో పెద్ద పెద్ద వృత్తుల్లో ఉన్నారు వాళ్ళంతా. ఎందుకంటే మమ్మల్ని ఒక శిల్పిగా, మమ్మల్ని ఒక మాకు ఒక జీవిత పాఠాలు నేర్పించి, ఒక క్రమబద్ధమైనటువంటి విద్యను అందించి, మంచి మార్గదర్శనం నడిపించి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్లారు. ముందుగా అందుకే మీ అందరికీ మా యొక్క అభినందనలు. ఈ ఇటువంటి ఈ సభని మా కోసం ఊరుకొస్తుంటే నేను భోజతోటి అంటుంటుంది, ఏదైతే ఏం చేస్తున్నావు, రెండు 2 సంవత్సరాల కింద అడిగాను, అందరూ ఒక గ్రూప్ తయారు చేయండి అని చెప్పేసి అనుకుంటూ చేస్తున్నా అంటాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ అనుకుంటాడు, లాస్ట్కి ఏదో లాస్ట్ 1 ఇయర్ కింద వచ్చాను, మళ్ళీ ఒకసారి అడుగుతూ ధర్మయ్య, బాబు, మహేందరు, వీళ్ళందరూ కలిసి చాలా కష్టపడి ఒక గ్రూప్ని క్రియేట్ చేసి అందరూ ఒక తాటికి తీసుకొచ్చి ఈరోజు కలుద్దామని కలుసుకున్నాము. కొంతమంది మన అంటే మన తోటి విద్యార్థులు కూడా 30 సెకండ్లు నా తోటి విద్యార్థులకు నమస్కారం. నా పేరు గంగుల పోచయ్య. నాకు ఒక కొడుకు బిడ్డ పెళ్ళైంది, చిన్న పెళ్ళైంది, మాట్లాడుతున్నారా? అయితే ఒక విషయం, అప్పుడు ఈ
ఎమ్మెల్యే చనిపోయాడు పాపం, టీచర్ అయ్యిండు మన క్లాస్మేట్. ఆయన 7th క్లాస్లో బాగా యాదుంది. మన గోపాల కృష్ణమూర్తి గారు సంవత్సరానికి ఒకటే రోజు ఆబ్సెంట్ ఉన్నాడని ఒక ప్రైజ్ ఇచ్చారు జెండా వందనం రోజు. సార్ అంతా బాగా తారీఫ్ చెప్తుంది, మంచి అండి. పాపం చనిపోయాడు, ఆయన అంతకు శాంతి చేపట్టాలని కోరుకుంటున్నాను. సారు పాపం రామచంద్రరెడ్డి సారు, దామరెడ్డి సారు వాళ్ళకి సార్ వస్తే ఇంకా బాగుండేది, వాళ్ళు రాలేకపోయారు. దామరెడ్డి సారు ఈ మనిషిలో బాగా పర్ఫెక్ట్ ఉంటుండే, రైల్ బండి లాగా స్పీడ్ వెళ్ళిపోతుండే, పుస్తకం ముందు చదువుతుండే. సార్ పుస్తకం చదివితే పెళ్ళిడారు ఒకసారి మాకు టూ ఫ్రెండ్స్ అని 7th ఒక పాట ఉండే లైన్ డాగ్ సింహం కుక్కాలి. ఆ పాట సార్ చదువుతుంటే స్పీడ్లు వెళ్ళిపోతుంటే నేను పెన్ను గిట్లా సార్ లైన్ కింద చూసుకుంటూ పోతే నా పెన్ను ఆనే ఉండదు, మళ్ళీ కింద లైన్ చదువుకుంటూ పోతూనే ఉండే. నమ్మండి సార్ అంత స్పీడ్ ఉండే సార్, ఇంత స్పీడ్ ఉండే సార్ లెక్క నేను చదవనని నాకు ఒకసారి ఆలోచన వచ్చి ఆ టూ ఫ్రెండ్ 7th ఒక పాఠాన్ని ఒక పేజీ మొత్తం పర్ఫెక్ట్గా నోటెడ్ చేసుకున్నా. వన్ డే ఏ సర్కస్ కేమ్ టు ద సిటీ, పీపుల్ కేమ్ టు సీ ద ఎనిమల్స్ ఇన్ దేర్ కేజెస్, ద మేనేజర్ ఆఫ్ ద సర్కస్, సమ్ పీపుల్ ఆల్సో డిడ్ నాట్ హ్యావ్ ద మనీ టు పే ద ఫీ బ్రింగ్ మీ సమ్ స్మాల్ ఎనిమల్స్, ద మేనేజర్ టోల్డ్ దెమ్ ఐ వాంట్ టు ఫీడ్ ద లయన్స్ అండ్ టైగర్స్. పాఠమే చెప్తా కానీ అసలు నాకు మీనింగ్ మాత్రం తెలియదు. మాకు ఉపవాచకంలో కానీ అవి 5th 9th కానీ మంచి మంచి పద్యాలు చెప్తుండే, నోటెడ్ అవి కూడా కొన్ని ఉన్నాయి. ఆ రూపం భవికారమా, భుజబలం అత్యంత నిర్గర్వమా, సూరత్వంబు దయారసానుగతమా, శుంభత్కే అజ్ఞానమా, వ్యారంభ ప్రతికూలవాద రహితం బా, ఈ సమ్మాన విస్తారోదాత్వం మాదిరి పిన్న కొడుకు కేతన్ మాత్రుడే చూడగలరు. ఇటువంటి పద్యాలు చాలా బాగా చెప్తుంది. మధురను ఒక మారుమూల మార్గమునంబడి కృష్ణుడు తానెరిగినవాడు పోలే త్వర త్వర చనుచుండినాడు, అది పువ్వు తీగలు నిండిన ఆశ్రమమందున్నవాడు 67 వృద్ధుడు అతని పేరు సుధాముడు. ఇట్లా మధురమైనటువంటి సార్ చాలా మాకు మీనింగ్స్ బాగా నాకు తెలియదు కానీ అప్పటి నోటెడ్ జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి. అప్పుడు చెప్పిన పద్యాలు అనంతనామ ధ్యేయాయ సర్వాకార విధాయనే సమస్తమంత వాచ్యాయ విశ్వేకపతే నమః, ఇలా చాలా బాగున్నాయి. సార్ వాస్తవానికి మాకు మంచి విద్య నేర్పారు. నేను సార్లు చెప్తే శ్రద్ధగా వినకపోయినా ఆ విన్నంతలోనైనా పోచయ్య చదువుకున్న వ్యక్తి అని ఒక పేరు చాలు నాకు ఆడికే. ఇది మా మాస్టర్ దయ వల్ల దయచేసి నన్ను నా మీద దయ నుంచి ఎవరు తప్పు పట్టుకోకండి. ఒక నేను కృష్ణ గారి అభిమానిగా ఒక డైలాగ్ చెప్తా, ఇటువంటి విషయం మల్లెపూర్ రాదు. ఈ సర్దార్ కృష్ణ మనా ఇన్ని జైలు పరదాల చాటు నుంచి పంపిస్తున్నా మీరు కూడా ఒక్క విషయం గుర్తుంచుకోండి, భగవరి మూలంగానైతే ఇంతకాలం ఈ గుండెల్లో ఆలోచిస్తూ తగులుచున్నదో ఆ మనిషి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఆ పెళ్లికి మనం ఇద్దరం వెళ్తున్నాం. కాలి కట్టిన మరుక్షణమేను పెళ్లి పీటల దగ్గరకు వెళ్ళి జగన్నాథరావు కూతురు చేసుకోబోయే పెళ్లి కొడుకు అంతకుముందే నిన్ను చేసుకున్నాడని చెప్పాలి, అతనికి రెండో పెళ్ళని చెప్పాలి. అప్పుడు రగిన పోరాటానికి అగ్ని వాళ్ళు తోడు చేస్తారు, పెళ్లి మంటపాన్ని రణభూమిగా మారుస్తారు. కన్న నిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న నిన్న లోకాన లేదురా, కడదాక నీడలారా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నిశ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదురా. సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా,
ఒకడు తరగని పెన్నెదిరా, ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహాని కన్నమిన్నా లోకాన లేదురా, పడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా, ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాన్ని కన్నమిన్నా లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. నడతదిద్దే నాన్నే రా గురువంటే, అమ్మా నాన్నల తత్వము కలబోసిన దైవత్వము అవనికి వెలుగును పంచే ఆచార్యుడు. Thank you.
Thank you.
STD teacher here. నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. Thank you.
మాస్టారి బోడి గుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూప్ సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లీ న్యూసులు, బాత్రూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గుర్తులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఎంతేనండి. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యు, వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యు. చదువులమ్మ చెట్టు నీడలో విడలే